తొందరగా అమ్మాయికి బోనుటా తీసుకెళ్ళిపో, ఎక్సర్సైజ్ అయిపోవచ్చింది. అలాగేనమ్మా. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ డాడీ. యు ఆర్ 1 మినిట్ లేట్. ఈ ఫోటో నేను టిఫిన్ తీసుకోనమ్మా. ఎందుకు? పేపర్లో ఈ గుడ్ న్యూస్ చదివా కడుపు నిండిపోయిందమ్మా. కంగ్రాచులేషన్. ఓహో, నాకు అవార్డ్ వచ్చిందనా? బేబీ, నేను ఎండీగా ఉండగా ఈ ఫ్యాక్టరీని పెంచానే గానీ జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురాలేకపోయాను. నిన్ను ఎండీని చేసి నీ మూడేళ్లలో ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ మూడింతలు పెంచావు, క్రెడిబిలిటీ పదింతలు పెంచావు. అందుకే నేను ఇంట్లో కూర్చునే చైర్మన్ ని, నువ్వు ఆఫీస్లో పనిచేసే చైర్మన్. ఓకే డాడీ, నాకు ఫ్యాక్టరీ టైం అయింది, వస్తాను. ఓకే. అయ్య గారు, ఫ్యాక్టరీ బాధ్యతలన్నీ అమ్మాయికి అప్పచెప్పారు, బాగానే ఉంది. మరి అమ్మాయి పెళ్లి బాధ్యత కూడా మీరు పూర్తి చేస్తే చాలా బాగుంటుంది. ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడుగా. ఈ రోజు ప్రొడక్షన్ ఎందుకు తగ్గింది? బ్యాచ్ నంబర్ 1 లో వర్కర్స్ వర్క్ నో రూల్ పాటిస్తున్నారు మేడం. ఎందుకని మేనేజర్? వాళ్ళకి రిస్క్ అలవెన్స్ కావాలంట. రిస్క్ అలవెన్స్ కావాలా? మేనేజర్ గా నువ్వేం చేస్తున్నావు? యూసుఫ్ ఎదురు తిరిగాడు మేడం. ఓహో, సెండ్ హిమ్ టు మై రూమ్. గుడ్ మార్నింగ్ మేడం. నా ఫ్యాక్టరీలో ఇంతవరకు ఎవరైనా స్ట్రైక్ చేశారా? ఎందుకు చేయలేదు? 1979 లో ఒకసారి, 1983 లో ఒకసారి. నేను ఎండీగా చార్జ్ తీసుకున్నాక స్ట్రైక్ జరిగిందా? జరగలేదు. రీజన్ తెలుసా నీకు? నేను చెప్తాను. మామూలుగా మన రైటర్స్ రాస్తుంటారు, ఆడదంటే ఆది శక్తి అని. నువ్వెప్పుడైనా అలాంటి వాక్యాలు చదివావా? చదివాను. నేను ఆ టైప్, ఆది శక్తిని. అభిమానించానంటే నెత్తి మీద పెట్టుకుంటా.
అవమానిస్తే అడ్రస్ లేకుండా చేస్తా. మీరంతటి వారని మాకు తెలుసు, కానీ మాకు కావాల్సింది ఇస్తున్నారా లేదా అది చెప్పండి. మీరు అడిగిందల్లా ఇచ్చి నా ఫ్యాక్టరీలో వచ్చే లాభ శాతం తగ్గించుకోమంటావా? నో నో, నాట్ అట్ ఆల్. బై 2000 ఇయర్స్ ఐ మస్ట్ బి ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఇండియా. సరే, 1992లో మీరు స్ట్రైక్ చేయక తప్పదు. ఏం చేస్తారో చేసుకోండి. ఆగు మిస్ భవాని, బ్రింగ్ ద ఫైల్. ఎస్ మేడం. యూసఫ్ మన ఫ్యాక్టరీలో చేరకముందు చార్మినార్ దగ్గర జరిగిన మత కలహాల కేసు నెంబర్ 391/B డేటెడ్ 27/8/1969లో ముద్దాయి రెండో పెళ్లి చేసుకుని మొదటి భార్యను హింసిస్తున్నాడని కంప్లైంట్ ఉంది. ఫ్యాక్టరీలో ఒకసారి తాగొచ్చినట్టు రుజువైంది. ఇందులో ఏ కేసు తవ్వినా నిన్ను ఈజీగా నేను ఈ ఫ్యాక్టరీ నుంచి బయటకు పంపగలను. కార్మికుల్ని రెచ్చగొట్టింది నువ్వే గనక వాళ్ళని బుజ్జగించే పని కూడా నీదే. ఇది నీ ఫీ. ఆ ఫోటో ఇప్పుడు వాడను, ఫ్యూచర్లో నీకు మళ్ళీ కొమ్ములొస్తే అప్పుడు బయటికి తీస్తాను, నిన్ను రిస్క్లో పెడతాను. మొత్తాన్ని ఆ వేరే గారు చంపేస్తున్నాడు. మసాన్ ఏమిటది? అసలు వార్త నువ్వెందుకు పందెం కట్టావురా? 10,000 పందెం బాయ్ వస్తే నా చెల్లెలు షాదీకి వస్తుందని ఆశపడ్డాను. చెల్లెలు పెళ్లి కోసమని అలాంటి దురపోతో తలబడి ప్రాణం మీద తెచ్చుకుంటావా? అరే నన్ను అడగచ్చు కదా మస్తాన్. దమ్మన్న మగాళ్ళు ఎవరైనా ఉంటే మా వీరయ్య వస్తాడు పందానికి రావచ్చు. ఈసారి 1:10 కాదు, 1:20. మస్తాన్ భాయ్, 10,000 కాదు 20,000 ఇస్తున్నాను. మన చెల్లై నిక్క పక్క. 1:20. వెయ్యి 20 రెడీ చేసుకోవే నా బంగారు కోడిపేట. ఇప్పుడు
ఎక్కడ్రా బంగారు కూడబెట్ట? అదిగో పారిపోతుంది. వారిని అయిపోయావు, ఫాలో అవ్వడ్రా. Just
బంగారు కోడి పెట్ట వచ్చనండి చంగారి తీర గుట్టు చూసుకోండి బంగారు బోడి పెట్ట వచ్చనండి చంగారు చీర గుట్టు చూసుకోండి రాజు రాజు ఈ సరే ఇంద్రా నీకు టెలిగ్రామ్ వచ్చింది టెలిగ్రామ్ ఎక్కడి నుంచి మీ అమ్మగారి పక్షపాతం వచ్చిందట చేత్తో నాకు అన్నప్రాసనం చేసి గోరుముద్దలు తినిపించావు ఈ చేత్తో నాకు అక్షరాభ్యాసం చేయించావు అలాంటి చెయ్యి పడిపోయినందుకు బాధపడటం లేదురా చెట్టంత ఎదిగిన కొడుకుని కన్నులు పెట్టిస్తూ ఆ కన్నులు తుడడానికి చెయ్యి రానందుకు ఏడుస్తున్నాను బాబు ఊరుకోమ్మా అమ్మా నువ్వు నాతో పాటు విశాఖపట్నం వచ్చేయమ్మా నా దగ్గర ఉందో కానీ నేను ఈ ఊరు దాటి ఎక్కడికి రానరా మీ నాన్నగారు తన రెక్కల కష్టంతో కట్టుకునే ఇల్లేది నా ప్రాణం ఇక్కడే పోవాలి సర్లేమ్మా నేను ఇక్కడే ఉండి వేరే ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను మిస్టర్ రాజు మీ నిర్ణయం చాలా బాగుంది ఆవిడ మనసుకు ఆనందం కలిగించే పని చేస్తే ఆవిడ త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది అలాగే డాక్టర్ థ్యాంక్ యూ ఏమిటి డాడీ ఉమాదేవికి నంబర్ వన్ ఉత్తమ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు వచ్చిందని ఫీల్ అవుతున్నావా నాకు అవార్డులు అక్కర్లేదురా రివార్డులు కావాలి మనకు రావాల్సిన ఇంపోర్ట్ లైసెన్స్ ఉమాదేవి కొట్టేసింది అదే గనక మనకు వచ్చింటే మన ఫ్యాక్టరీ పక్కనున్న ఖాళీ స్థానంలో మరో ఫ్యాక్టరీ కట్టేవాడిని అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను ఏమిటది ఒక శుభముహూర్తాన ఈ రెండు ఫ్యాక్టరీలు ఒకటే గల ఆలోచించాను అంటే వాళ్ళ ఫ్యాక్టరీ మనం కొంటామా మనది వాళ్ళు కొంటారా మన రెండు కుటుంబాలు ఒకటయ్యాయనుకో ఆటోమేటిక్గా ఈ రెండు ఫ్యాక్టరీలు ఒకటవుతాయి రేపే దానికి శ్రీకారం చుట్టా ఇంతవరకు మనం ఛాంబర్ మీటింగ్స్ లోను జనరల్ ఫంక్షన్స్ లోనే కలుసుకున్నాం ఇప్పుడు మొదటిసారిగా మీ ఇంట్లో కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు ఆనందంగానే ఉంది కూర్చోండి ఏమిటి విశేషం మీకు తెలుసుగా నేను ముక్కుకు సూటుగా పోయే మనిషిని ఇప్పుడు సూటుగానే వెళ్ళండి మా అబ్బాయి మీ అమ్మాయిని అందుకని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని మిమ్మల్ని అడగడానికి వచ్చాను మీ అబ్బాయితో నాకు పెళ్ళ ఎందుకు అలా నవ్వుతున్నావు మీ నాన్న చెప్పిన లవ్ స్టోరీ నాకు నచ్చలేదు నిజమైన ప్రేమ అంటే ఒక డబ్బున్నవాడు పేదమ్మాయిని ప్రేమించాలి లేదా పేదవాడు పెద్దింటి అమ్మాయిని ప్రేమించాలి అది ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ సో నీ ప్రేమ కథ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే నువ్వు ఒక పూర్ గర్ల్ ని ప్రేమించాలి ఇఫ్ యూ డోంట్ మైండ్ మా పని మనిషి కూతురుంది లవ్ చెయ్యి పెళ్లి ఖర్చులు నేను పెట్టుకుంటాను నా అకౌంట్ లో ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీ రికార్డ్ అవుతుంది లేకపోతే మర్యాదగా చెప్పాలి కానీ కటుగా మాట్లాడొచ్చా పెద్ద మనుషులతో వాళ్ళ పెద్ద మనుషులు పెద్దల ఫేస్ లో నక్క
కొడుకు ఫేస్‌లో కుక్క నాకు అనిపించింది డాడీ ఎంత అహంకారం ఎంత పొగరు ఎవరికి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అయ్యగారు అమ్మాయినంత గారాబంగా పెంచినందుకు నన్ను కూడా తిట్టు నాకు బుద్ధి వస్తుంది ఆడది అవమానం చేస్తే తీరిగ్గా కూర్చొని బొమ్మలాట్లాడుకుంటున్నావా బొమ్మ కారు కాదు డాడీ ఆ కారు స్థానంలో ఉమాదేవి కారు ఉంటుంది ఆఫీస్కు వెళ్లే ఉమాదేవి కారుని మన గోండాలు ఆపుతారు దాన్ని హెడ్ తీసి మన హెడేక్ తగ్గిస్తారు నడి రోడ్డు మీద మద్దత పబ్లిక్ చూస్తుండగా అది కొట్టిన దెబ్బకి నీకు మతిపోయినట్టుంది మతి ఉంది కనుకే మహత్తరమైన ప్లాన్ వేశాను రోడ్డు మీద సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఉమాదేవిని ఫినిష్ చేస్తా ఇప్పుడు ఏఏవి కరెక్ట్ గా వస్తుంది దాంట్లో ఎవరైనా సరే వాళ్ళని చిత కొట్టాలి ఇది షాట్ అర్థమైందా ఈ సినిమాలో హీరో ఎవరండి నాకేం తెలుసు ఈ సినిమా హీరో ఎవడు వస్తా చూడవాయి డైరెక్టర్ గారు కారు వచ్చేస్తుంది షాట్ కెమెరా యాక్షన్ అలా ఆ అబ్బాయి ఓవర్ యాక్షన్ ఈ రోజులు ఎవరు చూస్తారు యాక్షన్ కాదు సార్ వాళ్ళు ఎవరో మాకు తెలియదు నిజంగానే కొడుతున్నారు అయితే ఇది సినిమా రక్తం కదా కాదు సార్ ఆ రౌడీ నిజంగానే బాయ్ గారిని తప్పేసినట్టున్నారు సార్ ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు నమస్తే మాస్టర్ నమస్తే ఎలా ఉందండి బాగానే ఉన్నాను సమయానికి దేవుళ్ళ వచ్చి నా ప్రాణాలు రక్షించావు చాలా థ్యాంక్స్ అయ్యా థ్యాంక్స్ అని తర్వాత తీసుకోవచ్చు కానండి ఏంటి అంతమంది వచ్చి ఒకేసారి మీద పడ్డారు కొంపదీసి మన డన్ బాసు స్మగ్లరు ఆ బాబుతో ఏం కాదు కదా నా మొహం చూస్తే నీకు అలా అనిపిస్తుందా అలా అనిపించలేదు అనుకోండి కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి కొంచెం ప్రొఫైల్ ఈ యాంగిల్ కొంచెం అనిపిస్తుంది మాస్టర్ ఏమనుకో ఐమ్ సారీ సారీ తర్వాత ముందు నా థ్యాంక్స్ అందుకోవయ్యా థ్యాంక్స్ ఏముంది మాస్టర్ మనకి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉద్యోగం ఇప్పించకూడదు ఆ థ్యాంక్స్ ఏదో రివర్స్ ఉంటే నేనే చెప్తా అదేమిటయ్యా మొహం చూస్తే ఆంధ్రదేశాన్ని వెళ్ళే కలగనిపిస్తోంది నువ్వు నిరుద్యోగివా మొలగడ ఎక్కించు మాకండి నిన్ను ఆఫీస్ మెట్లు ఎక్కిస్తానయ్యా ఈ విజిటింగ్ కార్డు తీసుకెళ్లి కంపెనీలో చూపించు ఉద్యోగం ఇస్తాను ఏంటి ఈ ముక్క చూపిస్తానా ముక్క బలేవాడు అయ్యా అది విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం శివుడి చేతిలో త్రిశూలం అయ్యో బాబోయ్ నేను అప్పుడు అనుకున్న సుమండి ఈ గీత చూసారా తను తను మీరు గారెల పుట్లో పడింది నేను లక్కడ అలా ఉండాలండి వస్తాను మేషారు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని కనిపించి అలాగే మేషారు ఏం పర్వాలేదమ్మా హీస్ ఆల్ రైట్ థ్యాంక్ యూ డాక్టర్ డాడీ డాక్టర్ గారితో మాట్లాడాను నో డేంజర్ అన్నారు అయినా వాళ్ళెవరు డాడీ ఎవరో దొంగదెబ్బ తీసారమ్మా సమయానికి ఓ బుల్లెట్ లాంటి కుర్రాడు రాబట్టి మీ డాడీ ఇంకా ప్రాణాలతో బ్రతుకున్నాడు ఎవరా కురాడు ఎవరైతేనే
ఆ గైడ్కి అర్జునుడు ఎంతో నాకు ఆ కుర్రాడు అంతే. అందుకే నా విజిటింగ్ కార్డు ఇచ్చి రేపు మన కంపెనీకి వెళ్ళమని చెప్పాను. రేపు ఫ్యాక్టరీకి రమ్మన్నారా? అంటే ఉద్యోగం ఇస్తానని మాట కూడా ఇచ్చారా? ఇచ్చానమ్మా. డాడీ, వాట్ ఇస్ దిస్? ఆఫ్టర్ ఆల్ ఏదో ఒక 5 నిమిషాలు హెల్ప్ చేశాడని 30 ఇయర్స్ సర్వీస్ ఉన్న ఉద్యోగం రికమెండ్ చేస్తారా? నో. 5 నిమిషాల సమస్య కాదమ్మా, నా పంచ ప్రాణాలు కాపాడాడు. కాపాడితే ఏదో ఒక గిఫ్ట్ కొనివ్వండి, థ్యాంక్స్ చెప్పండి, లేదా షేక్ హ్యాండ్ ఇవ్వండి. దేర్ ఆర్ సో మెనీ వేస్ డాడ్. అంతేగాని చేయి చాపిన వాడికల్లా గుళ్ళో ప్రసాదంలో ఉద్యోగిస్తూ పోతే మన ఫ్యాక్టరీ స్టేటస్ పడిపోతుంది. అయినా ముక్కు మొహం తెలియని వాడికి ఎలా ఇవ్వమంటారు? అతని ముక్కు మొహంతో మనకి పనే ఉందమ్మా, పనివాడై ఉండాలి గాని. సర్లే రాణి, నేను కూడా థ్యాంక్స్ చెప్పి ఒక 5 or 10,000 ఇచ్చి పంపిస్తాను. కొన్ని సరుకులు అమ్ముడు పడిపోతాయి, కొన్నింటిని మనం కొనలేం. అతను ఆ సెకండ్ క్యాడర్ మనిషి అమ్మా. లెట్ అస్ సీ. ఏ మిస్టర్, ఇంటి దగ్గర చెప్పి వచ్చావా? ఈ రోడ్ ఎవరని బాబు వేయించాలనుకున్నావా? అంత స్పీడ్ గా వెళ్తానా? షిట్ షిట్టా, ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్స్కో. శభాష్, ఐస్ ఓకే, నోస్ ఓకే, లిప్స్ ఓకే, కాకపోతే తల్లో పొగరే ఒక టన్ ఉన్నట్టుంది. షట్ అప్. ఎలా ఎలావమ్మా, కన్య కత్తిలో ఉంది. ఎవరు కావాలండి? ఎండి గారిని కలవాలి. పర్మిషన్ ఉందా? పర్మిషనా? ఇదేమిటో తెలుసా? విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం. మీరు వెళ్ళి పని చూసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈ గీతం చూశారు? నేను ఎవరితో గొడవ పెట్టుకుంటే వాళ్ళతోనే నా స్నేహం, వాళ్ళే నాకు ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు మీరు అన్ని మర్చిపోయి నాకు ఉద్యోగం ఇస్తారన్నమాట. ఇక్కడ ఏ ఉద్యోగాలు ఖాళీ లేవు. మీరు తలుచుకుంటే ఇప్పుడు గెట్ అవుట్ అంటున్నారు, కానీ ఈ మొక్క చూసిన తర్వాత మీరే బతిమాలి ఉద్యోగం ఇచ్చి సెట్ డౌన్ అంటారు. చూసుకోండి, మా మ్యాష్ గారు సంగతి మీకు. అయ్య బాబోయ్, ఏమండయ్, లుక్, నా కంపెనీలో తల వంచుకుని పనిచేసే వాళ్ళే కానీ తల పొగరు మనుషులు ఉండకూడదు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. లెఫ్ట్ నుంచి చూసి సీతాదేవ్ అనుకున్నాను, సత్యభామ ఫేస్ కట్. ఐ సెడ్ గెట్ అవుట్. ఓకే, తప్పు మీది కదలండి. ఈ ముక్కు ఇచ్చాడు ముసలాడు, ఆయనది అయిపోయాడు. ఇగో మాస్టర్ వస్తున్నా. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసిందా? అపాయింట్మెంట్ ఆర్డరా? గాడిది గుడ్డ అప్పులోని తరుణుడు తరిగింది. ఏమన్నా నువ్వు ఇచ్చిన కార్డు విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రమా, శివుడి చేతిలోని త్రిశూలమా, ఇంకా నయో భీముడి చేతిలో గదనా కాదు లాగ్ నెత్తి మీద కొట్టుండేది. ఉద్యోగం ఇవ్వలేదా? నువ్వు ఇచ్చిన ముక్కని ముక్కలు ముక్కలు చింపేసి మొహాన్ని కొట్టింది. చూసి చించిందా చూడకుండా చించేసిందా? అరే ఊరుకోవయ్యా, చించిన తర్వాత ఎలా చించితే ఏంటి? బాగు నుంచి చించుందా, ఫ్రంట్ నుంచి చించుందా అని? అది కాదయ్యా. చాలా ఊరుగా, కొద్దిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చి చెప్తాను. నో డౌట్, ఖచ్చితంగా డెన్ బాస్ ఫేసే, లేకపోతే అది ఎందుకంత గొడవ చేస్తే? అది ఇది అనకయ్యా బాబు, ఎంతైనా నా సొంత కూతురు. కూతురా? అయ్య బాబోయ్, ఓసారి ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చి చెప్తాను. బాలేవాడు అయ్యా. పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? రంకు మగడా, నేనే ఆ ఫ్యాక్టరీ ప్రొపరేటర్. అయ్య బాబోయ్, చిన్న మీద చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? డాక్టర్ పిలుస్తాడు. డాక్టర్ చేసుకో. డాక్టర్ అండి, ఇదిగో మాట్లాడదు చెప్పానా? డాక్టర్, వాట్ హ్యాపెండ్? పాపం చూడండి డాక్టర్ గారు, ఆయన చిన్న మీద బాగా చితికిపోయి ఉంటుందండి, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఉమా ఇండస్ట్రీస్ ఎండీకి తనే ఫాదర్ అని, అసలు ఆ ఇండస్ట్రీకి ఈయన ఓనర్ అని తెగరచిపోతున్నాడండి పాపం. ఎస్, ఆయన కంపెనీ ఓనర్. సారీ మాస్టర్. పర్వాలేదు శిష్యా, నువ్వు చేసిన తప్పులన్నీ ఎక్స్క్యూజ్ చేసేసానుగా, వచ్చి కూర్చో. మాస్టర్, ఆ కార్డు మళ్ళీ ఇస్తే నేను. కార్డు గీర్డు ఏమీ అక్కర్లేదు, స్ట్రైట్ గా ఫ్యాక్టరీకి వెళ్ళిపో, నీకు ఉద్యోగం ఇచ్చేస్తా. థ్యాంక్ యూ మాస్టర్. ఒకవేళ నీకు ఉద్యోగం ఇవ్వలేదనుకో, ఫ్యాక్టరీ మూయించేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్. ఓ ఐఎమ్ సారీ అండి. పర్వాలేదు,
25C వెళ్ళిపోయిందా ఏమిటో? ఏ వెళ్ళిపోయింది, బి వెళ్ళిపోయిందండి, ఇంకా సి వెళ్ళ, నేను దానికోసం ఎదురు చూస్తున్నా. మా ఎండిని తలుచుకుంటే గుండె దరదళ నడిపోతుంది. మీ గుండె దరదళ మీ కళ్ళలో కనబడుతుంది. మా ఎండి అంతేనండి, దరదళలాడించేస్తుంది. మీరెక్కడ పనిచేస్తున్నారు? ఉమాదేవి ఇండస్ట్రీస్. ఉమాదేవి ఇండస్ట్రీసా? యా. అక్కడ ఏం చేస్తున్నారు? ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజర్. ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజరా? యా. నెలకు 4000 రూపాయలు జీతం కూడాను. నెలకి 4000 జీతమా? యా. ఎప్పుడు జాయిన్ అయ్యారు? జస్ట్ 1 మంత్ బ్యాక్ అండి. అంతకు ముందు వైజాగ్ లో పనిచేసేవాడినండి. ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే నాలాంటి యువకుడు అవసరం ఎంతైనా ఉందని మా ఎండి బతిమాలి కబుర్ చేస్తే వచ్చా. బాబు చెయ్యి కాళ్ళలేదు పక్కడు బాబు. ఈ అడుక్కునే వాళ్ళతో న్యూసెన్స్ అయిపోతుందండి. నేను అడుక్కునేవాడు కాదండి, ఆల్ ఇండియా రిక్షా సంఘం ప్రెసిడెంట్ ఆల్ బెత్తర్ అప్పన్న. జంపర్ మే బంపర్ పెడల మీద కాలేజ్ అంటే దర్దల ఆడిపోవాల్సిందండి. అలాగే దర్దలాడించుకో, మేము బస్సులో పోవాలి. బస్సులు వెళ్తారండి? బస్సులు రావండి బాబు. ఏమంటారంటండి, 17C కండక్టర్ 25C డ్రైవర్ ని కసక్కర పొడిచేసాడండి. ఆ డ్రైవర్ భార్య కడపరెడ్డం లాగా వచ్చి ఈ కండక్టర్ ని కసక్కర పీకరేసిందండి. అయ్యో, కండక్టర్ డ్రైవర్ లేకుండా బస్సులు ఎలా వెళ్తాయండి బాబు? మీరు ఎక్కడికి వెళ్ళాలంటే నేను తీసుకెళ్తాను. రిషేకండి, ఇద్దరు ఎస్టేట్స్ కండి. 10 రూపాయలు చెక్కండి. 2 రూపాయలు నిన్న ఎక్కించి నేను దొక్కుతా. అరే మోహన్ జోడి బాబా, వదిలేండి. 4 రూపాయలు చెక్కండి బాబు. ఏమండి మీరు ఏమనుకోకపోతే నేను కూడా కొంచెం ఒప్పుకోండమ్మా. 4 రూపాయలు వస్తాయి. సూపర్వైజర్ కదా, ఎక్కండి. థ్యాంక్స్ అండి. జంపర్ మే బంపర్. బేబీ, ఇక్కడ నా శిష్యుడికి మాట ఇచ్చానమ్మా, నీ తండ్రిగా నేను చేస్తున్న రికమెండేషన్ కనీసం గౌరవించు. నువ్వు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఇన్సల్ట్ అయిపోతాను. ఓకే డాడీ, అలాగే అలాగే. ఆహా, జంపర్ మే బంపర్ ఆల బెత్తర్ అప్పన్న రిక్షా ఎట్టి పట్టు, ఆ రిక్షా ఎట్టి పట్టు. ఇందులో సారీ చెప్పడానికి ఉందమ్మా, ఇలాంటి టచ్ంగ్ ఇవ్వడం మన రిక్షా స్పెషల్. పెళ్లిగాని వాళ్ళు ఎక్కారనుకో గోధుల పట్టం ప్రేమల పట్టం, పెళ్ళైన వాళ్ళు ఎక్కారనుకో మలుపు తినటం స్టమక్, ముసలాళ్ళు ఎక్కితే అడిగేయటం కైలాసం. పట్టు కైలాసము ఎందుకు లేదండి? కావాలంటే చూడండి, అది మోసుకుని తొక్కుబే. పిఏ దగ్గరికి వెళ్ళు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తుంది. ఏంటండి ఫేస్ అలా తిప్పేసుకుంటారు? ఈ ఫేస్ కట్ చూస్తే రికమెండేషన్ వచ్చిన అల్లాడప్ప గడు అనుకుంటారా? ఛాన్స్ ఇచ్చారుగా, ఇక చూసుకోండి. పగలు రాత్రి పడి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తా. చెప్పింది చెయ్. థ్యాంక్స్. ఐఎమ్ సారీ మేడం. ఏమండో, కాస్త ఫైల్ కింద దించి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. అది రిక్షాలో మీ పక్కన నేను పక్కన ఇక్కడ నాదే ఉందిలేండి. ఆఫ్టర్ ఆల్ ఎండి గారికి పిఏని, మీరు ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజర్. ఫిట్టింగ్ అంటే నాకు సెక్షన్. నెలకి 4000 జీతం. అసలు నా జాతకమే అంతండి, ఈ గీతం చూశారు? మీ గీతం చూస్తూ కూర్చుంటే మేడం నా గీతం మారుస్తుంది. కరెక్ట్. ఇదిగోండి మీ అపాయింట్మెంట్. థాంక్స్. సూపర్వైజరే కదండి? కాదు, డైలీ లేబర్. లేబరా? రోజు కూలి 50 రూపాయలు. 50 రూపాయలు? మీ పనితనం చూసి సాటిస్ఫై అయితే పర్మనెంట్ చేస్తానన్నారు. సాటిస్ఫై చేస్తాను ఇప్పుడే కదండి ఆవిడ మాట ఇచ్చాను. ఆవిడకే కాదు, మీ పనితనం నాకు నచ్చాలి. ముందు ముందు మీరే చూస్తారుగా, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినందుకు థ్యాంక్స్. వస్తానండి. హలో, ఏం పేరు? రాజు. కొత్తగా పనిలోకి వచ్చినావు బిడ్డ? అవును బిడ్డ. అప్పుడే బ్యారెల్ పడ్డ? మళ్ళీ ఏమనుకున్నావు బిడ్డ? అది సరేగానే బిడ్డ. చెప్పు. నీకన్నా సీనియర్ ని నా దగ్గర పని నేర్చుకుంటే పైకి తీసుకొస్తా. ఏదో సార్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో బిడ్డ. అరే బుర్రలు పడ్డా మోహన్, నువ్వును నువ్వేంటి వంకాయ నన్ను పైకి తీసుకొచ్చేది? చూడు, మనం ఆల్రెడీ పైన ఉన్నాం, ఏం గడవ చూసావు? పని చూసుకో బిడ్డ. Thank you.
అమ్మా అమ్మమ్మ నరి చేకనమ్మా అమ్మా నరి చేకనమ్మా మీ పుణ్యం ఉంటుంది అయ్యో ఆయన వర్షం వచ్చేటట్టుందమ్మా నరి చేకనమ్మా ఏం అవసరం లేదు నేను బస్సులో వెళ్తాను బస్సులో వెళ్తారా బస్సులు బందు బందా బందా అని ఆశ్చర్యపోతారంటమ్మా మొన్న ఫార్వర్డ్కి వచ్చాడు బంధు నిన్న బ్యాక్వర్డ్కి వచ్చాడు బంధు రేపు పూజార్ల బంధు ఎల్లుండి పంతుళ్ళ బంధు అవతల ఎల్లుండి నా బొంద బంధు మీరు వెళ్ళాల్సింది ఇంటర్ చేసేసా కదా జాకెట్లోంచి రెండు తీసుకోండి అమ్మో అయ్య బాబు రెండు కొట్ట గురువు గారు మీరా ఏమిట్రా పిలుతా ఉంటున్నావు నేనేమన్నానండి జాకెట్లోంచి తీసి 2 రూపాయలు ఇమ్మన్నానండి మొన్న అలాగే ఇచ్చారు కదండి ఎక్కువగా మాట్లాడితే ఓవరాయం చేస్తాను రే ఆల్బెత్తరప్పనా గురువు గారు సైకిల్ కొన్నారా వర్షం చాలా ఉంది నా సైకిల్ ఎక్కువ నేను త్వరగా తీసుకెళ్తాను జాగ్రత్తగా కూర్చో ముందు కూర్చో తొక్కుంటూ వెళ్ళిపోతాడు ఆహా ఎంత సౌందర్యంగా దొక్కుతున్నాడో చూడు మహానుభావా జంపర్ మే బంపర్ జాగ్రత్తగా కూర్చోబు మరతల్లో తీసుకెళ్తాడు ఆ పక్కన తీసుకెళ్తాడమ్మా జాగ్రత్త అమ్మా నా తండ్రి తొక్కు తొక్కు తొక్కునాయనా నువ్వు రావయ్యా బాబు నువ్వు ఎక్కు నిన్నైనా తొక్కుతా నా బొచ్చులో రాయిశాడు మహానుభావుడు అయ్యో వర్షం ఎక్కువైపోతుంది త్వరగా తొక్కురాదు త్వరగా తొక్కు రాదు అంటే కుదరదు ఉన్నది 2 కాళ్ళు అలాగే ఏం కనిపించట్లేదు నాకు కనిపించలేదు నీకు కనిపించకపోతే మరే నష్టం లేదు తొక్కేది నేను కదా నాకు కనిపించాలి అయ్యో నీకు ఏమీ కనిపించలేదా అస్సలు అయ్యో కనబడకుండా ఎలా తొక్కుతావు రాజు కళ్ళు మూసుకుని గుడ్డుగా తొక్కేస్తాను ఏం జరిగితే జరుగుతుంది అమ్మా తప్పేశారండి బాబు పిటపిటలాడిన పరువపు తడుకులు కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగసిరి పిలుకులు Thank you.
వారి ఆశల ఆరాటం రెచ్చి రేగుతుంటే తుంటరి చేతుల పిల్లాడా తడిమే పని రద్దు కమ్ముకు పోయిన వేళల్లో గుట్టు దాచవద్దు ఊటిలో బంగారు చేప పడితే నీకంతటి ఊప పడితే పులుసవుతది చేప అవ్వబ్బా ఇది ఏమి కిటుకులు తెలిసిన చిటపట చినుకులు పిటపిటలాడిన పరువపు తడుకులు తప్పకుండా ఎలా జరిగిందిరా సరే హాస్పిటల్ రండి రేపు ఫైనల్ టెస్ట్ లో ఏమైంది మెకానిక్ సెక్షన్ లో పెట్టిన నారాయణ చెయ్యి మెషిన్ లో పడి నలిగిపోయింది మేడం ఓ మై గాడ్ వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించండి సరే కాలం వెళ్ళని డోర్ తీయండి బాంబే పార్టీకి నువ్వే ఫోన్ చేసి ఓకే మేడం మై గాడ్ నా కార్ ఏది డ్రైవర్ అమ్మా దాసు అమ్మగారి కార్ ఎక్కడ అమ్మా Come on, tell me. Yeah, where is my car? Nothing to worry. ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అయితే అతను చేయి తీసేయాల్సి ఉండేది. You saved him. Thank you. బాగున్నాడ్రా మరేం పర్వాలేదు ప్రమాదం ఏమీ లేదు లేకుండా కారు ఎందుకు తీసుకెళ్ళావు కారు దిగ్గానే నారాయణకి ఎలా ఉందని అడగడానికి వస్తున్నారు అనుకున్నాను నా ప్రశ్నకు సమాధానం చెప్పు యాక్సిడెంట్ అయిన నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కాంపౌండ్ ఏ బండి లేదు అందుకే మీ కారు తీసుకెళ్ళాను యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ ని పిలవాలి అంబులెన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే నారాయణ చేయి తీయాల్సి వచ్చేది నారాయణ చేయి తీసేస్తే ఈ ఫ్యాక్టరీ మూతపడిపోతుందా అతని కుటుంబం రోడ్డును పడుతుంది రోడ్డును పడకుండా 100,000 రూపాయల కాంపెన్సేషన్ వాళ్ళ మొహాన్ని కొట్టేదాన్ని మీ ఫ్యాక్టరీ పునాదిరాయి పడ్డప్పటి నుంచి నారాయణ ఇక్కడ పనిచేస్తున్నాడు ఇన్ని రోజులు శ్రమించి మీ ఉన్నతకు ఉపయోగపడ్డాడు అటువంటి కార్మికుడు గాయపడి వికలాంగుడు అయితే డబ్బుతో అతని కుటుంబం కన్నీళ్లు తుడుస్తారా అసలు అర్థాలే కూడా మాట్లాడుతారు మిస్టర్ యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ నేను యు ఆర్ మై ఫ్యాక్టరీ యూనియన్ లీడర్ నా మై అడ్వైజర్ నా కారుని ముట్టుకున్నా నా వస్తువుల్ని తాకినా నేనేం చేస్తానో మీకు జీవితాంతం గుర్తుండేలా చేస్తాను డ్రైవర్ డిక్కీ ఓపెన్ చేయి వారు 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 వారు
కూలోడు కారికడిని 10 లక్షల రూపాయలు కారు తగలెట్టేసిందంటే గుండె తరుక్కుపోతాందిరా. ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోరా పిచ్చినా బిడ్డ. సమయానికి జాగ్రత్త పడకపోయి ఉంటే నారాయణ చేయి తిరిగి వచ్చేది కాదురా, కానీ ఆవిడ కారు మాత్రం తిరిగి వస్తుంది. ఎలా ఎలా ఏముందిరా, ప్రమాదంలో కారు కాలిపోయిందని ఇన్సూరెన్స్ కి అప్లై చేస్తుంది, డబ్బు వస్తుంది, దాంతో కొత్త కారు కొంటది. అదేరా ఉన్న వాళ్ళ చమక్కులు. రైట్, టైం ఎంతైందిరా? నేను నారాయణ చూడడానికి హాస్పిటల్ వెళ్ళాలి, వస్తా. వారిని ఇన్నాళ్ళు ఇలా ఎడమరి చెప్పేవాళ్ళు లేక మనకి ఇలా అన్యాయం జరిగిపోతుందిరా. ఊరుకోవే, యూనియన్ లీడర్ గా నేను అదే చెప్పాలనుకున్నా, రాజు ముందే చెప్పేశాడు. రూల్స్ మాకు తెలుసులే. ఏంటో నీకు తెలుసు అనగరా, అడిగి అన్ని తెలుసు. అమ్మగారు కాళ్ళు మూసిస్తాడు, అమ్మగారు బట్టలు ఉతుకుతాడు. నోర్మూరా పెద్ద చెప్పావు కానీ, టేయ్ ఈ ఆల నుంచి మన యూనియన్ లీడర్ రాజరా. ఊరుగడా, యూనియన్ లీడర్ అవ్వాలంటే ముందు ఎలక్షన్ జరగాలగా. నువ్వు రాజీనామా చేస్తున్నావు బిడ్డ. నేను ఎవరేనా రాజీనామా చేశారా? గంజాయిను చేశారా? చేశారా? గంజాయిను చచ్చిపోతారా రే? నేను చావను. చంపేయండిరా. ఆడదానికి అసూయ ఉండొచ్చు, అందంగా ఉండాలన్న ఆశ ఉండొచ్చు, కానీ అర్థం లేని ఆవేశం ఉండకూడదమ్మా. అతను నాకు ఎదురు చెప్పాడు అంతే, ఐ లాస్ట్ మై టెంపర్. ఆ కోపంలో నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. ఇందులో అతను చేసిన తప్పే ఉంది. అసలు హెడ్ స్ట్రాంగ్ ఫెలోకి ఉద్యోగి ఇప్పించింది మీరు, అతను వెనకేసుకు రాకండి. అతను హెడ్ స్ట్రాంగ్ మ్యాన్ కాదమ్మా, వర్కర్స్ లో చాలా స్ట్రాంగ్ మ్యాన్ అయ్యాడు. యూనియన్ లీడర్ గా అతన్నే ఎన్నుకోవాలని కార్మికులంతా నిర్ణయించుకున్నారు. వాళ్ళనుకుంటే అతను నాయకుడు అయిపోతాడా? అవుతాడు, తప్పకుండా అవుతాడు. ప్రజల హృదయాలను తెలుసుకున్నవాడే నిజమైన నాయకుడు. కావాలంటే ఎలక్షన్స్ పెట్టి చూడు, యునానిమస్ గా అతను ఎలక్ట్ అవుతాడు. నేను ఎలక్షన్స్ పెడితే కదా? ఉన్న లీడర్ చేత రాజీనామా చేయించారు, ఎలక్షన్స్ పెట్టకేం చేస్తావు? హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రండి రండి. అన్నట్టు కంగ్రాచులేషన్స్. దేనికండి? యూనియన్ లీడర్ కాబోతున్నారుగా. మీ ఎలక్షన్స్ జరగాలి, గెలవాలి, నాకు డౌటే. ఏం డౌట్ లేదు, మీరు నిలబడుతున్నారని తెలిసి అందరినీ భయపెట్టే మా మేడం కూడా భయపడుతున్నారు. మీకు తిరుగులేదు, విక్టరీ ఇస్ యువర్స్. తప్పకుండా గెలుస్తానంటారా? ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. వా, జ్యోతిష్య పితా మహిళ ఉందండి ఫేస్. థ్యాంక్స్ అండి, మీరు సరే. సారీ అండి. మీరేమనుకోకపోతే మీకు చిన్న కాంప్లిమెంట్. ఏమిటండి? మీ నవ్వు చాలా బాగుంటుంది. ఏముంది మీ డబ్బాలో? ఉప్మా అండి. తినండి, మీరే తినండి, ఎవరికి పెట్టదు, మీరు మటుకే తినండి. చాలండి, పాప మీకు ఉండాలిగా. అబ్బా, ఏమిటండి ఈ ఉప్మా చేసింది ఎవరండి? నేనేనండి. అద్రింది. థాంక్స్ అండి. మీకు రాబోయే మొగుడెవడో గానీ భలే అదృష్టవంతుడండి, వాడు నోటి పండ పడినట్లే. మేడం, నన్ను ఎన్నికల్లో నిలబడమంటారా? ఎస్, డబ్బున్న వాళ్ళంటే ఆ రాజుకు పడదు. ఎలాగైనా యూనియన్ లీడర్ అయ్యి నా ఫ్యాక్టరీలో అల్లరి సృష్టించాలని అతని ప్లాన్. అతను నెగ్గకూడదు, హీ షుడ్ నాట్ విన్. నేను ఓడకూడదు. మేడం, మీ ఆశీర్వాదం ఉంటే స్వర్గానికి ఎక్కుతాను. ముందు ఉట్టి వరకు వెళ్ళు, స్వర్గం సంగతి తర్వాత. మేడం, సారంగపాణి రంగనాయకులతో తిరగడం చూశాను, మీరు అతన్ని నమ్మి? ఎవరిని నమ్మాలో ఎందుకు నమ్మాలో నీతో చెప్పించుకోవడానికి నిన్ను ఉద్యోగంలో పెట్టుకోలేదు. కొత్త యూనియన్ లీడర్గా సారంగపాణి ఎన్నికైనందుకు నేను అభినందిస్తున్నట్టు ముందుగానే లెటర్ టైప్ చేయి. కమాన్. మేడం, వాతావరణం చూస్తే రాజా గెలిచెట్టున్నాడు. రాజా బూజా నా గాజా. ఈ ఫ్యాక్టరీ ఎన్నికల రిజల్ట్ బ్యాలెట్ బాక్స్ లో లేదు, నా గుప్పెట్లో ఉంది. తీసుకో, ఎంత డబ్బు కావాలో తీసుకో. ఎలక్షన్ లో నువ్వు గెలవాలి, యూనియన్ లీడర్ అవ్వాలి. వర్కర్స్ ని రెచ్చగొట్టి ఫ్యాక్టరీలో గొడవలు రేపి ఫ్యాక్టరీ మూతపడేలా చేయాలి. దాంతో ఉమాదేవి జుట్టు పిక్కుని ఫ్యాక్టరీ లాకౌట్ చేస్తుంది. డెఫినెట్లీ సార్, అప్పుడే ఉమాదేవి దిమ్మదిరిగి పడిపోతుంది. ఒక్కొక్కడు 10 ఓట్లైనా వెయ్యాలి, ఆఫీసర్ మనవాడే. అర్థమైందా? ఓటేరా. ఏయ్ అగ్గిపెట్టేవరా, నువ్వే సెక్షన్ రా, ఫిట్టింగ్ సెక్షన్. అంటే మన సెక్షన్ ఏదోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో.
ఆ మధ్య నువ్వు నా చేత రోడ్డు మీద తలుతున్నావాడు కదా, ఇక్కడేం పన్నా నీకు? వచ్చాబే దొంగోటే వచ్చావా? ఎందుకు వచ్చావు చెప్పా. వీడు కూడా మనవాడు కాదు గురు, వీడు కూడా మనవాడు మీ చేతికి అనుకున్నాను, మీ నోటికి కూడా పవర్ ఉంది. టైం బాగుంది, మీ నోటితో ఏదైనా జరిగిపోతుంది. అదని చూసి మీ నాన్నగారిని ఓ మంచి మొగుడు కావాలని కోరుకోండి. మీరు కోరుకున్న మొగుడు దొరుకుతాడు. లీడర్గా వచ్చి చేయగలుగుతావు అనుకుంటే నీ చేయి కాల్చుకొస్తావా? సారంగపాణి, మన పని జరగాలంటే ఒకటే మార్గం. ఏంటి సార్? ఉమాదేవిని చంపేయాలి. అమ్మో, మద్రా? అవును మద్రే, కానీ మద్రని తెలియకూడదు. సమయం చూసి ఉమాదేవి ఫ్యాక్టరీ చెక్కింగ్ వచ్చినప్పుడు యాక్సిడెంట్ లో ప్లాన్ చేసి తెలివిగా తప్పించుకో. ఆ తర్వాత కథ నేను అడుగుతాను. ఓకే సార్. కొత్త యూనియన్ లీడర్ గారు, కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి. మిస్ భవానీ, వర్క్ టర్న్ ఓవర్ కోసం మన ఫ్యాక్టరీలో పెడుతున్న కొత్త నిబంధనలు ఒకసారి చదివి వినిపించు. ఎస్ మేడం. Touch me.
మొదటి దెబ్బ అసలుకు అసలు, రెండవది అసలుకు వడ్డీ. వందలాది కార్మికుల ముందు నన్ను అవమానించావు. నాకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది, విదేశాలు తిరక్కపోయినా వివేకం ఉంది. అందుకే యజమానిగా నీ గౌరవం కాపాడడానికి వాళ్ళందరి ముందు తలంచుకున్నాను. ఈ నాలుగు గోడల మధ్య నీ తల తిరిగే గుణపడం చెప్పాలని వచ్చాను, ఇచ్చాను. ఇందాక కార్మికుల ఆవేశాన్ని నేను చెయ్యెత్తి ఆపండకపోతే నిన్న అక్కడికక్కడే పీస్ పీస్ చేసుండేవాళ్ళు. ఆగో, నీకు అధికారం ఉంది కదా అని నన్ను ఉద్యోగం తీసేస్తే కార్మికులు కారణం అడుగుతారు. ఏమని చెప్పుకుంటావు? గదిలో జరిగింది చెప్పుకుంటావా? నోరు విప్పితే గౌరవం పోయేది నీకే. వస్తాను మేడం. అమ్మగారు, ఆ రోజు కూలోడు ముట్టుకున్నాడని కారు దగ్గర పెట్టుకున్నాడు. ఈ రోజు అదే కూలోడు అందరి కళ్ళ ముందు మిమ్మల్ని తాకాడని ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారమ్మో. వస్తానమ్మా. దేవి, చాలా పెద్ద ప్రమాదం తప్పిందాగా. ఇందాక నుంచి నీకోసం అతృప్తిగా ఎదురు చూస్తున్నా. ఎక్కడికి వెళ్ళావమ్మా నిర్ణయం తీసుకోవడానికి? నిర్ణయమా? పెళ్లి నిర్ణయం. పెళ్ళా? అవును, మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాజుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. రాజునా? నాకు తెలుసు డాడీ, మీరు అలా ఆశ్చర్యపోతారని. ఇది ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు. అతని అనుక్షణం నేను వేధించాను, అవమానించాను, ఆఖరికి చెంప మీద కూడా కొట్టాను. అలాంటి నాకు ఏదైనా జరిగితే ఆనందపడాలి, కానీ యాక్సిడెంట్ కాకుండా అతను నన్ను రక్షించాడు. డాడీ, నువ్వు జన్మనిచ్చినా అతను నాకు పునర్జన్మనిచ్చాడు, అందుకే అతనికి అంకితమై పోవాలనుకుంటున్నాను. శుభం సీతమ్మా, ఏదో దుర్ముహూర్తం అమ్మాయిని కింద పడేసింది అనుకున్నాను, కానీ ఇలా సుముహూర్తానికి దారితీస్తుందని ఎప్పుడు అనుకోలేదు. రేపే మనం ఆ రాజింటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడాలి. అలాగే. నీ మనసులో మాట చెప్పావు, చాలా సంతోషం అమ్మా. నా కూతురు కోటీశ్వరుడు మీద మోసపడలేదు, తను పనిచేసే ఫ్యాక్టరీలో ఒక కార్మికుడిని కోరుకుంది. ఈవేళ మంచి రోజు, ఈ రోజే వాళ్ళ అమ్మగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకుందాం. ముందు లక్షణంగా చీర కట్టుకుని బయలుదేరమ్మా. అలాగే నాన్నగారు. ఏమిటి, మా అబ్బాయిని మీ అల్లుడిగా చేసుకుంటారా? అవునమ్మా, ఒక ఫ్యాక్టరీ ఓనర్ ఫ్యాక్టరీ వర్కర్ ని పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యమైన ఇది నిజమమ్మా? మా అమ్మాయి చాలా టిపికల్ మనిషి, రాజు హస్తవాసి బాగా నచ్చిందట, పెళ్ళంటూ చేసుకుంటే మీ అబ్బాయి రాజునే చేసుకుంటాను అంటూ. అంది అంటే జరిగి తీరాల్సిందే. అది టిపికల్. కోరుస్తున్న కోడల్ని ఎలా కాదనగలరు బాబుగారు? రావయ్య, రహమూర్తి రా. అమ్మాయి ముందే చెప్పిందా సరిగ్గా నిశ్చితం టైంకి వచ్చారు? భవానీ మా అమ్మాయి దగ్గర పియే. మా అమ్మాయి గురించి? అయ్యో, నీ యజమానురాలు గురించి మేం చెప్పడం ఏంటమ్మా, నువ్వే చెప్పు. ఉమాదేవి గారికి ఇవ్వండి, మనసు బంగారం, ఛాయ బంగారం. ఇంకొకళ్ళ దురదృష్టాన్ని కూడా తన అదృష్టంగా మార్చుకోగల జాతకురాలు. రామూర్తి, పెళ్లినాడు నువ్వు మీ అమ్మాయి దగ్గరుండి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చూసుకోవాలి. తప్పకుండా సార్. నోరు తెరిచి నా కూతురు ఇన్నాళ్ళకి ఈ పెళ్లి గురించి చెప్పింది, మిస్ అయితే ఎలా? సావిత్రమ్మా, మీ అబ్బాయి ఊహు అన్నాడు అనుకోండి, ఊహు అనిపించే పూచె మీది. కాదు అన్నాడు అనుకోండి, అవును అనిపించే బాధ్యత కూడా మీదే. తొందరలోనే ముహూర్తాలు పెట్టి మీ కబుర్ చేస్తాం, వస్తాం. వెళ్ళొస్తామండి. ఇదిగో అందరికి ఇప్పుడే చెప్తున్నాను, అమ్మాయి పెళ్లి కుదిరింది, నిక్కుతో నిలుగుతో పనిచేస్తే కుదరదు, ఇల్లంతా పెళ్లి పెందరలాగా ఉండాలి. వెళ్ళండి. అలాగే వెళ్ళండి. ఇదిగో అమ్మాయి ఉమా, పెళ్లి ఒప్పుకోగానే సరిపోదు, వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా నీ చేతిలో ఉండే ఆపిల్ పండు లాంటి బిడ్డని ఇవ్వాలి. అర్థమైందా? పండు 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 ఎర్ర పండు.
పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు ఎర్రగా మునుండు బుచ్చి పండు పడితే డబ్బు వేరు వాత్తాయన నిఖించు నాయన లవంగి మొగ్గ తూర్చి లవ్ 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 సిగ్గే తిన చితడి చేయన శుభస్సు శిఖరం పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు ఎర్రగము నుండు బుచ్చి పండు పడితే డబ్బు వేరు మొగ్గలేసే బుగ్గ పండు నక్కి చూసే నిమ్మ పండు ఖుషీగా ఇస్తే వస్తా కాసుకో లిప్పు లిప్పు ఫ్రెండ్షిప్ చేసిన రోజే రెచ్చిపో లిప్పు లిప్పు చెక్కలాడిన వేరే తప్పిపో వాల్మీకిల తరించిరాయన వరాల మొక్క మీటి లవ్ 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 ప్రేమాయన అసింత చూడన నటింత లక్క మెట్టి లవ్ 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 హే కృష్ణ పండు 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 ఎర్ర పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు ఎర్రగము నుండు బుచ్చి పండు పడింది డబ్బు వేరు బది బదా దత్తి దత్తా బది బదా దత్తి దత్తా బది బదా దత్తి దత్తా బది బదా దత్తి దత్తా దాచుకుంటే దోస పండు దోచుకుంటా దొంగ పండు లపాట వేట నేడే కాసుకో దక్కే పండు దమ్మెంత చూస్తా పాఠం నేర్పకు లవ్ సాగరం మదించి తీయన మజాల అమృతాన్ని లవ్ 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 గివ్ మీ నౌ పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు ఎర్రగము నుండు బుచ్చి పండు పడింది డబ్బు వేరు వాత్తాయన లిఖించు నాయన లవంగి మొగ్గ తూర్చి లవ్ 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 పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు ఎర్రగము నుండు బుచ్చి పండు పడింది డబ్బు వేరు పండు పండు ఆపిల్ దాని పేరు పండు పండు ఆపిల్ దాని పేరు అవును రాజు బాపినీడు గారు మీ ఇంటికి వచ్చారట మీ అమ్మగారితో కూడా మాట్లాడారట నా పెళ్లి నిశ్చయం చేశారా బాపిరెడ్డి గారు బాపిరెడ్డి గారు హలో రాజు వెల్కమ్ రా 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 నిన్న మీ ఇంటికి వచ్చాను సమయానికి నువ్వు చూడండి సార్ మీ దగ్గర కోట్ల డబ్బు ఉంటే కొండ మీద కోతిని తీసుకొచ్చి మీ అమ్మాయి ముందు ఆడించండి ఇంకా మోజు జరగకపోతే ఆస్ట్రేలియా నుంచి కుక్కను తీసుకొచ్చి ఇవ్వండి దాంతో మీ అమ్మాయి బెడ్రూమ్లో ఆడుకుంటుంది అంతేగాని మీ అమ్మాయి సరదా కోసం చాక్లెట్ కొనంత తేలిగ్గా మొగుడు కొనివ్వాలనుకోవటం మీ అమాయకత్వం కూలీవాడైనా కోటీశ్వరుడైనా కోరుకునేది అనురాగాన్ని పెంచిచ్చే ఇల్లాలి మీ కూతురు ఏ మగాడికైనా భార్య కాలేదు భార్యమే అవుతుంది ఈ పెళ్లి జరగదు ఈ విషయం చెప్పడానికే వచ్చాను పాపా ఒక్క నిమిషం ఆగు ఒక పేదవాడు పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడే ఈ రోజుల్లో కోటీశ్వరుడు కూతురును కూడా కాదనుకునే మనిషిని నిన్నే చూశాను చాలా సంతోషం
అయితే ఇక అమ్మాయి విషయానికి వస్తే మనసు బంగారం బాబు. కాకపోతే తన మాటే నెగ్గాలని, తన చెయ్యే పై చేయిగా ఉండాలని కొంచెం పంతం అంతే బాబు. చూడండి సీతమ్మ గారు, రాజు నా కాబోయే అల్లుడు నా కూతురు కొంగు పట్టుకు తిరిగేవాడు కాకూడదు, దాని ముక్కు తాడు వేసేవాడు కావాలి అని కలవగానే ఆ కలలు నీ ద్వారా నిజమయ్యే రోజు వచ్చిందని సంతోషించే ఈ క్షణంలో నన్ను నిరుత్సాహపరు. చూడండి సార్, నా వల్ల మేలు జరుగుతుందని నా మీద నమ్మకంతో నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు నా తోటి కార్మికులు. నా కూతురు దారికి వస్తుంది, దాని మెడలో తాళి కట్టమని మీరు అంటున్నారు. మీ కూతురికి మొగుడుగా ఉండే కంటే కార్మికులకు నాయకుడిగా ఉండటమే నాకు ఇష్టం. వస్తాం సార్. ఎవరమ్మా నువ్వు? బాపిరెడ్డి గారు అమ్మాయిని. నువ్వమ్మా ఇంత వర్షంలో వచ్చావేమిటి? నిజం చెప్పండి, నీకు నేను నచ్చానా? నీకేమమ్మా, లక్ష్మీదేవిలా లక్షణంగా ఉన్నావు. కానీ నీ అబ్బాయి కళ్ళకే నేను సూర్పిడికలాగా ఉన్నానట. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. ఒక మాట చెప్పండి అత్తయ్య గారు, మీ అబ్బాయి మీద మీకెంత ప్రేమ ఉంది? భూదేవిని కొలవటం, ఆకాశాన్ని అందుకోవటం, బిడ్డ మీద తల్లి ప్రేమ ఎంతని చెప్పటం ఎవరి తరం కాదమ్మా. కానీ మీ అబ్బాయి మీద నాకెంత ప్రేమ ఉందో నేను రుజువు చేస్తాను. ఏమిటమ్మా ఇది, ఏమిటి ఘోరం? నన్ను ఆపకండమ్మా. నా శరీరంలో ఉన్న రక్తం అంతా పోనివ్వండి. అప్పుడైనా ఆయన మీద నాకెంత ప్రేమ ఉందో మీ అబ్బాయికి అర్థమవుతుంది. నన్ను చావనివ్వండి. అమ్మా ఎంతమ్మా ఇది, ఏమిటి పిచ్చి పని? మా అబ్బాయి నీ పెళ్లికి నేను ఒప్పిస్తాను. నా చేతిలో చెయ్యేసి చెప్పండమ్మా, ఈ చెయ్యి మీ అబ్బాయి చేతిలో పెడతానని చెప్పండమ్మా. చెప్పండి చెప్పండమ్మా. చేసావా? నువ్వు ఇంటికి వచ్చిన వేళ విశేషం పక్షవాతంతో పడిపోయిన నా చెయ్యి మళ్ళీ వచ్చింది. నువ్వు ఉమాదేవికి అడుగు పెడితేనే ఇంత శుభం జరిగింది. నిజంగా నువ్వు కోడలుగా అడుగు పెడితే మా జీవితాలే మారిపోతాయమ్మా. చేసావా? నువ్వు ఇంటికి వచ్చిన వేళ విశేషం పక్షవాతంతో పడిపోయిన నా చెయ్యి మళ్ళీ వచ్చింది. నువ్వు ఉమాదేవిగా అడుగు పెడితేనే ఎంతో శుభం జరిగింది. నిజంగా నువ్వు కోడలుగా అడుగు పెడితే మా జీవితాలే మారిపోతాయమ్మా. ఆవిడ మనసుకు ఆనందం కలిగించే పని చేస్తే ఆవిడ త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. ఏమిటి అలా చూస్తున్నావు? పాల గ్లాస్తో రాలేదేమిటనా? శోభన గదిలో నీ చేత పాలకు బదులు కన్నీళ్లు తాగిద్దామని అర్థం కాలేదా? నా పంతో నెగ్గించుకోవడానికే నేను నిన్ను ఇచ్చేసుకున్నాను. ఏదో సారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఏ సత్యభామ రూపం నాలో చూస్తావా? కాదు, చిన్న మెదడు ఏమైనా చితుకుపోయిందేమో వెరిఫై చేస్తా. లుక్, నా కంపెనీలో నా ఇష్టం లేకుండా ప్రవేశించావు. నీ కంపెనీలో ఏమిటి, నీ లైఫ్లోనే ప్రవేశించాను. ఆఫ్ కోర్స్, ఇది నా ఇష్ట ప్రకారమే జరిగింది. ఇప్పుడు కార్మికుల దృష్టిలో నువ్వు నన్ను ఓడించిన యూనియన్ లీడర్వి కాదు, నేను గెలుచుకున్న ఉమాదేవి మొగుడివి. ఈ క్షణం నుంచి యూనియన్ నా చేతుల్లోనే ఉంటుంది, లీడర్ నా గుప్పెట్లోనే ఉంటాడు. ఇంటి బయట ఉమాదేవి మొగుడుగా, ఇంటి లోపల ఉమాదేవి ఇంటి పనులు చూసేవాడిగా,
ఈ రోజు నుంచి తమరు ద్విపాత్రాభినయం చెయ్యాలి. ఏ కార్మికులు నిన్ను అన్న, తమ్ముడు, గురు, దోస్త్ అని పిలిచారో వాళ్లే రేపటి నుంచి నిన్ను సార్ అని పిలుస్తారు. చూసావా, వాళ్ళ అంతస్తు నుంచి నిన్ను నా అంతస్తుకి లాగేసి నువ్వు ఉద్ధరించాలనుకున్న కార్మికుల్ని నీకెలా దూరం చేశాను. ఏం చెయ్యాలో తోచక నవ్వుతున్నావా? నవ్వు, ఆ నవ్వు నీకింకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అందమైన పెళ్ళాన్ని పక్కలో పెట్టుకుని కూడా ముట్టుకోడానికి వీల్లేక గడ్డాలు పెంచుకుని పిచ్చివాళ్లా పార్టీ వెంట నువ్వు తిరుగుతుంటే. నా చిటికిన వేలంత లేదు, నీ చిన్న మెదడు ఎన్ని ఆలోచనలు చేసావే. ఏ, నన్ను ఏమే అంటావా? పెళ్ళానివి కదే, నువ్వు అన్నట్టుగా ద్విపాత్రాభినయం కాదు, తల్లిని సంతోష పెట్టే కొడుగ్గా, కార్మికుల కష్టాలు కన్నీళ్లు తుడిచే యూనియన్ లీడర్గా, అహంకారపు పెళ్ళానికి అర్ధాంగి అర్థం తెలిసొచ్చేలా చేసే ఘరానా మొగుడిగా త్రిపాత్రాభినయం చేస్తాను. అగా, నువ్వు చెప్పింది నేను విన్నప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినాలిగా. ఇంకేమన్నావు? నీ అందం చూసి నేను గడ్డాలు పెంచుకుంటానన్నా. ఈ గడపలోనే కాదు, నువ్వు పూర్తిగా చీర ఊడదీసుకుని నా ఎదురుగా నుంచున్న చిరునవ్వుతో నిగ్రహించుకోగల కెపాసిటీ ఉన్నవాడిని. నన్ను ఉమాదేవి మొగుడు అంటారో లేక నిన్ను లీడర్ రాజు పెళ్ళం అంటారో తేలుస్తా. ఇంపాసిబుల్. ఇంపాసిబులా? ఇస్త్రాకులు కట్ట. ఏదోసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ పగిలిపోతుంది. ఏయ్, జాగ్రత్త. డాడీ, బాత్రూమ్ లో వాటర్ రావడం లేదు, ప్లంబర్ ని పిలిపించి రిపేర్ చేయించమని చెప్పండి. ఎవరికి? రాజుకి. ఎలక్ట్రిక్ బిల్, టెలిఫోన్ బిల్ అతనే వెళ్ళి కట్టమని చెప్పండి. మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు కూడా అతనే కొనుక్కురమ్మని చెప్పండి. నువ్వు చెప్పిన ఏ పని కూడా రాజు చెడుగాక చేయడమ్మా. ఎందుకు చెడు? ఇంటి అల్లుడు ఇంటి పనులు కూడా చేయాలి. నామోషయం లేదు, చేయమని చెప్పండి. అతను చెయ్యడు అని నొక్కి మరీ చెప్తున్నాను. చెయ్యడు చేయడని మీరు చెప్తారే, అతను పిలవండి, నేనే చెప్తాను. పిలవటానికి ఇంకా ఎక్కడున్నాడు? పొద్దున్నే లేచి యూనిఫామ్ వేసుకున్నాడు, జమ్మని హీరో సైకిల్ ఎక్కాడు, హీరోలాగా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంట్రా కొత్తగా దండాలు పెడుతున్నారేంటి? తమరు ఇప్పుడు మా ఓనర్ అయ్యారు కదండి. రే, ఓనర్కి ఏం రానారంటే? రే చూడండి, నేను ఎప్పట్లాగే మీ అన్నని, తమ్ముడిని, మామని, మీ దోస్తుని, మీ బాసునిరా. అరే, మీరు అభిమానించే మీ మామూలు రాజు. నీలో మార్పేం రాలేదా? ఎందుకు వస్తుందిరా? నా మీద కడుపు మనతో మన యజమానురాలు నా జీతంలో 10 రూపాయలు కట్ చేస్తే మీరందరూ నా తరఫు వచ్చి స్ట్రైక్ చేయాలి. అలాగే ఈ ఫ్యాక్టరీలో మీకు అన్యాయం జరిగితే మీ అందరి తరఫున ఆవిడ 10 మంది ముందు నిలబెట్టి కడిగేస్తాను. మన రాజులో ఏమాత్రం డిఫరెన్స్ రాలేదురా. బాపినీడు గారు అమ్మాయిని చేసుకున్నావు కదా, గొప్పడు అయిపోయి ఉంటావు అనుకుంటున్నారు యదవులు. బాపిడు కూతురు నా గొట్టం. అంతేనంటావు బాబా? ఇది కొంచెం ఎక్కువైందిరా. నిన్న పెళ్ళైంది కదా, రాత్రి శోభనం. సరేగా నల్లుడు, గదిలోకి వెళ్ళాక గడ నువ్వేసావా, అమ్మాయి వేసుకుందా? మగాళ్ళ మనం ఎందుకు వేస్తాం, ఆరు తనే వేసుకుందా. మన స్టైల్ గా స్టిల్ ఇచ్చి అక్కడే నిలబడిపోయావే, ఇలా రావే అన్నా. ఓనర్ గాని రావే అనేసావా? ఈడేటువంటి మధ్యలో బొంగులో ప్రశ్న వేస్తాడు, పెళ్ళాన్ని రావే అనకుండా రండి అంటారటండి. ఆ తర్వాత ఏమైంది అది చెప్పవా? పాల గ్లాస్ తీసుకుని నా దగ్గరికి వచ్చింది. నాకు చిరాకు వచ్చింది. ఇంగ్లీష్ లో ఏంటి తెలుగు చెప్పవే అన్నా. అయ్యి బాబు, మళ్ళీ వేనావా? వీడెవడండి బాబు, మధ్యలో బొంగులో ప్రశ్నలు వేస్తాడు. అల్లుడు, ఆ తర్వాత ఏమైంది? పైకెత్తు అంది. ఎత్తమంటే ఎత్తకుండా ఉంటాను, మనం ఏమైనా అల్లాడప్ప అనుకున్నావా? అమాంతంగా ఎత్తి గిరగ్ర తిప్పి మంచం మీద ఏసి పడేశాను. ఆ తర్వాత నేను దూకా. ఆ తర్వాత ఏం చేసా? నీకు పెళ్ళయిందా? ఆ తర్వాత ఏం చేస్తారు చెప్పాలా? కస బిస మస కరెంటు తీసి గుస గుస. Thank you.
నాకు దుప్పటి చలేస్తే కోరుకో కోగిలి గిలేస్తే చదరని పాపిడి వయసుకే శాపము అలిగిన బయటకి నలిగితే మోక్షము స్వర్గమంటే పైన కాదు కిందని ఉండి చూసుకో కప్పుకు దుప్పటి చలేస్తే కోరుతో కాగిలి గిలేస్తే నాడే సాగుతున్న ఎరువగలు ఊసులాడుకుంటూ అభాస చెయ్యకుండా అనాస పండు చెక్కి తీసుకో చెయ్యకే అల్లరి ఎప్పుడు తప్పదే నా గురి కప్పుకు దుప్పటి చలేస్తే కోరుకు కగిలి గిలేస్తే నాకు తాపకుండా సుఖాంత సేవ మొదలు పెట్టనా నెమ్మది నెమ్మది తోపలేని తీపి బాధ ఎక్కువైతే కళ్ళు మూసుకో కప్పుకో దుప్పటి చలేస్తే కోరుకో కగిలి గిలేస్తే చదరని పాపిడి వయసుకే శాపము అలిగిన బయటకి నలిగితే మోక్షము స్వర్గమంటే పైన కాదు కిందని ఉండి చూసుకో కప్పుకు దుప్పటి చలేస్తే కోరుకో కగిలి గిలేస్తే ఎక్స్క్యూజ్ మీ మేడం, మిస్ భవానీ, వై ఆర్ యు లేట్ టుడే? గిఫ్ట్ కొనడానికి షాప్కి వెళ్ళాను. ఎవరికి గిఫ్ట్? మీకే మేడం. ఎలా ఉంది? వెరీ నైస్. పెళ్లి రోజే ఇద్దాం అనుకున్నాను, సమయానికి దొరకలేదు. నేను జీవితంలో ఎప్పుడూ లేటే. థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ చాలదు మేడం. 9 నెలల్లో ఇలాంటి బుల్లి యజమానురాలు నాకు అందించాలి. ఎక్కడ చంద్రబాబు, ఈలోగా నేను చచ్చిపోతున్నాను. అందుడ్లో పంపినట్టు మాట్లాడతారే, మైల్ దూరం నడిచి 6 గంట సేపు క్యూలో నిలబడితే ఈ బింది నీళ్ళైనా దొరికినాయి. ఇదిగా ఈ వర్కర్స్ కాలనీలో ఇంతమంది ఉన్నారు, నీళ్ళ ఇబ్బంది గురించి పట్టించుకునే మగాడే లేడు. బాబాయ్, ఈ కాలనీలో నీళ్ళు రావా? రావు బాబు, నీళ్ళ కోసం అమ్మగారిని అడిగి అడిగి నోరు ఎండిపోయింది. ఈ కాలనీ గురించి అమ్మగారు పట్టించుకోరు, గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోరు. ఆ టైం అయింది రాజు, నేను వెళ్ళొస్తాను. అప్పుడు ఎక్కడ బాబు?
కాదురా, వేరే పని పడింది, చెప్తాను. ఆ ఇంట్లోకి పోనీ. ఏ ఇంట్లోకి అండి? ఆ ఇంట్లోకే. అంత పెద్ద ఇంట్లోకే? ఏంటో ఎక్కినండి, తొక్కినండి, లోపల పెట్టి తొక్కేస్తానండి బాబు. నేను తొక్కనండి. ఇప్పుడు తొక్కకపోతే నిన్ను కింద పడేసి నేను తొక్కుతా. తొక్క కాలు కింద పెట్టుకోండి. ఎందుకంటే బాబు, నేను తొక్కుతానండి బాబు. నేను తొక్కుతానండి బాబు. అంత పెద్ద ఇంట్లోకి వెళ్తున్నా కదండి, గుర్కాగడ సంపెత్తాడమని భయంగా ఉందండి బాబు. నీకేం భయం లేదు, ఇక్కడ నిన్ను ఎవరు ఏమనరు. ఇది మన మామగారు ఇల్లు రా అప్పన్న. మామగారు ఇల్లా? ఊరుకోండి సార్, మామగారు ఇల్లు అంటే మామగారు ఇల్లు. నా మీద జోకులు వస్తారంటండి. చూసావు డాడీ, గతి లేని వాళ్ళ ఎలా రిక్షాలో వచ్చాడు. డబ్బులు ఇవ్వయా బాబు? ఏమిటి అల్లుడు శిష్య, కారు వేసుకు వెళ్ళ పోయావా? ఈ ఇంట్లో కుక్కలు బాగోకపోయినా బేబీ కారు ఇచ్చే పంపిస్తుంది ఆసుపత్రికి. కుక్కలు కూడా కారులు ఎక్కుతున్నాయి కాబట్టి నేను కారు ఎక్కడ మానేసి రిక్షా ఎక్కుతున్నాను. ఇదిగా ఏటలో బిత్రప చూస్తున్నావు. నేను ఎవరినన్నా? ఈ ఇంటికి అల్లుణ్ణి. ఈయన మా మామగారు, ఇది నా ముద్దుల పెళ్ళ. మా ఇద్దరికి పెళ్ళిలా జరిగిందని ఆశ్చర్యపోతున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకొని పో అంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి కోసుకుని రక్తం ధారపోసాను పెళ్లి చేసుకున్న వీరవనిత. జై చిరంజీవా జగదేక వీరా. నాకు పెళ్లి కలదండి, ఇలాంటి పార్టీ నోడు షట్ అప్ చేయండి గురుగారు. షట్ అప్. ఒక యూనియన్ లీడర్ గా మీతో మాట్లాడడానికి వచ్చాను. కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఏం కావాలి? లక్ష రూపాయలు పెట్టి గుడి కట్టించి అందులో 100 రూపాయలు పెట్టి ఒక గంట పెట్టించకపోతే ఎంత పాపమో తెలుసా? ఏమిటి, మేము గుడి కట్టించామా? గుడి అంటే మా కార్మికుల దృష్టిలో ఫ్యాక్టరీ మాస్టారు. ఫ్యాక్టరీ వర్కర్స్ కి క్వార్టర్స్ కట్టించిన మీరు కులాలు వేయించి వాళ్ళకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయరా? అది మీ బాధ్యత కాదా అడుగుతున్నాను. ఇప్పుడు ఆ కాలనీలో వాటర్ సప్లై చేయాలంటే 100,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. లేదు కానీ మీ మొహానికి రాసుకునే పౌడర్లకి, మీ ఒంటి కొట్టుకునే సెంట్లకి, ఖరీదైన నగలకి, ఖరీదైన కారులో తిరగడానికి మాత్రం డబ్బుందా అని అడుగుతారు. ఉపన్యాసాలు వద్దు. మీరు ముందుకేస్తే మేము కొత్త స్టెప్పులు తీసుకుంటాం. ఏం తీసుకుంటారు కొత్త స్టెప్పులు? అబ్ నహీ బోలుగా, కర్కే దిఖావుగా, అబ్ జాతా హూ ఫిర్ వాపస్ ఆతా హూ. అయ్యగారు, అబ్బాయి ఏంటి కోపంగా అని వెళుతున్నాడు? ఏమో నాకు మాత్రం అర్థమై చేసిందా, ఆఖరి మాత్రం జాతా హై ఆతా హై అన్నాడు. తుమ్ జావు. అయ్యో, నీళ్ళు రావట్లేదేంటి లక్ష్మి? ఏంటమ్మగారు, ఏంటి నీళ్ళు రావడం లేదు? మోటార్ రిపేర్ అమ్మా, చెన్నయ్య గారి కింద రిపేర్ చేస్తున్నారు. అలాగా, ఎంతసేపు బాగు చేస్తారు? ప్రాణం ఉన్న పెళ్ళమే దారికి రావడం లేదు. ఇక ప్రాణం లేని ఈ మోటార్ ఏమొస్తుంది? నేను వెంటనే ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నేను నీకంటే 5 నిమిషాలు ముందే వెళ్ళాలి, లేకపోతే ఎర్రసున్న చుట్టేస్తాం. వెంటనే స్నానం చేయకపోతే నాకు చిరాకు. 2 రోజుల నుంచి నీళ్లు లేక స్నానం చేయక కాలనీలో కార్మికులంతా చిరాకు మీద చిరాకు పడుతున్నారు. ఐసీ అంటే వర్కర్స్ పడే బాధ ఏమిటో నాకు ప్రత్యక్షంగా చూపించడానికి తమరే ఈ పని చేశారా? నాకేం పని? నీ ఒళ్ళు కంపు కొడితే నాకే కదా నష్టం. రాత్రి మళ్ళీ నీ గదిలో పడుకోవాలి. మేనేజ్ లేదు. అల్లుడు శిష్య, అమ్మాయిని బాధ పెడితే పెట్టావు కానీ నాకు చెంబుడు నీళ్ళు ఇవ్వని పుణ్యం ఉంటుంది. అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. మీకైతే ఈ వాషర్ బిగిస్తా, నిమిషాలు వస్తాయి నీళ్లు. మీరు ఇలా పని మీద ఉండండి. థ్యాంక్స్. మేడం, ఈ మధ్య మీరు ఎప్పుడు చూసినా దిగులుగా కనపడుతున్నారు. అయినా రాజుని పెళ్లి చేసుకుని మీరు చాలా తప్పు చేశారు మేడం. షట్ అప్, నీ లిమిట్స్ దాకా మాట్లాడకు. సారీ మేడం. వచ్చిన పని చెప్పు. మిషనరీ వచ్చి వేర్ హౌస్ లో ఉంది, మీరే స్వయంగా వచ్చి సంతకం పెడితే కానీ డెలివరీ ఇవ్వరు. అలాగా, నేను వెంటనే బయలుదేరుతున్నాను. హలో రంగనాయకులు గారు. ఎస్. ఉమాదేవి బయలుదేరింది, వర్క్ ఫినిష్ చేసుకునే బాధ్యత మీది. ఓకే. కొత్త మిషనరీ డెలివరీ తీసుకోవడానికి ఉమాదేవి తనే స్వయంగా బయలుదేరింది. అది కనుక ప్లాన్ చేస్తే మన ఫ్యాక్టరీ ఆవరణలోనే మనం సమాధులు కట్టుకోవాలి. అది ఏ దారిలో మిషనరీ తెస్తుందో, ఏ దారిలో ఆ మిషనరీ నాశనం చేస్తావో ఆలోచించు. ఆ మిషనరీ వస్తే నువ్వు ఏషియాలో నంబర్ 1 అవుతావన్న భయంతో దాన్ని డిస్ట్రాయ్ చేయమన్నాడు మా నాన్న. కానీ నాకు నిన్నే డిస్ట్రాయ్ చేయాలనిపిస్తుంది. చైనా ఆ
పెట్రోల్ బస్ సగలు పెట్టండి. సల్యూట్ శిష్యా, సఫాష్. ఓ వర్కర్ గా ఈ ఫ్యాక్టరీ ఆస్తిని కాపాడావు, ఓ భర్తగా నీ భార్య మానాన్ని కాపాడుకున్నావు, అందుకు నా హృదయపూర్వక థాంక్స్. సారీ మాస్టర్, ఆ పరిస్థితిలో నా భార్య కాదు, మీ ఇంట్లో పనిచేసే పని మనిషి కూతురున్నా సరే కాపాడేవాడిని. ఏది ఏమైనా నీ సాహసానికి మెచ్చి ఓ 25,000 బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ మాస్టర్. చూడండి మాస్టర్, మీ ఉన్నవాళ్ళ బడ్జెట్లో ఏసీలు, మారుతి 1000లు, ఫారెన్ ట్రిప్లు ఉండొచ్చు, కానీ మా పేదవాళ్ళ బడ్జెట్లో 2 పూట్ల భోజనం, గుక్కడి మంచినీళ్ళు ఉండేచ్చారు. అందుకే మా లేబర్ కాలనీలో కుళాయిల కోసం ఈ 25,000 విరాళంగా ఇస్తున్నాను. పాపం మీ దగ్గర అంత డబ్బు లేదు కదా, దీన్ని కూడా లాటరీ కొడుతున్నారు, మీరు ఇచ్చుకోలేరు, తీసుకుంటారా? ఏమిటయా నీ ఉద్దేశం? నువ్వు ఒక దానకర్ణుడివి, నా కూతురు ఒప్పిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక వర్కర్వి నువ్వే 25,000 రూపాయలు ఇస్తే ఓనర్స్ దానికి కనీసం 3 రెట్లు ఎక్కువ, అంటే 75,000. నీ తరఫున 75,000 ఇస్తున్నట్టు అక్కడ ప్రకటించేశాను. ఏమంటావు? నువ్వేమి ఆలోచించకు, ఇది మన పరువు ప్రతిష్టల సమస్య. అమ్మా ఒప్పేసుకుంది, ఓకే గ్రాంటెడ్. అమ్మా అమ్మా, ఆ శుభకార్యం కూడా మీ చేతన జరిపిస్తే చాలా సంతోషమ్మా. ఒప్పుకోండమ్మా, మీకు పుణ్యం ఉంటదే. అలాగే. హలో మేడం గారు, ఏదోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. శభాష్, ఆ రోజు కాలేజీలో కుళాయిలు పెట్టించడానికి డబ్బు లేదన్నారు, మరి అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంట? దాట్ ఈజ్ లీడర్ రాజు. వస్తారు మేడం, లోపలికి వెళ్ళి పని చూసుకోవాలి.
ఇదేమిటయ్యా దండ నాకు వేశావు? సొమ్మిచ్చింది అమ్మాయి. ఆ హ్యాండ్కి సంపాదించడమే గాని దానం చేయడం తెలియదులేండి. అత్త సుమల్లుడు బాగానే దానం చేస్తాడు. సోదర సోదరి మండలారా, స్త్రీని కష్టపడితే ప్రళయం, స్త్రీ ఇష్టపడితే ప్రణయం. స్త్రీ కంటే తన గొప్పవాణ్ణని మగవాడు అనుకుంటాడు, కానీ అది పొరపాటు. ఎందుకంటే ప్రతి ప్రాణి పుట్టుకకు స్త్రీ కారణం. అంతెందుకు? భారత మాత అంటారు తప్ప భారత పిత అనరు, భూదేవి అంటారు తప్ప భూదేవుడు అనరు. ఇంకా చెప్పాలంటే గంగా, యమున, సరస్వతి, గోదావరి, కావేరి నదుల పేర్లు కూడా స్త్రీల పేర్లే. అంచేత వాళ్ళు స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలని చెప్తున్నాను. మేడమ్ గారు కాసేపు ఢమ్ ఢమ్ లాడించారు, చాలా బాగుంది, థ్యాంక్ యూ. గోదావరి, కృష్ణ, యమున, కావేరి అందమైన ఈ ఆడపేర్లున్న నదులన్నీ ఎన్ని హొయలతో ప్రవహించినా, ఎన్ని తూములు డ్యాములు దాటినా చివరికి కలవాల్సింది సముద్రంలోనే. అలాంటి సముద్రాన్ని సముద్రుడు అంటారే గాని సముద్రి అని ఆడపేరుతో పిలవరు. కనుక ఎప్పటికైనా ఆరది చేరుకోవాల్సింది మగవాడిలోనేనని గౌరవనీయులని మేడమ్ గారు తెలుసుకుంటే మంచిది. ప్రతి ప్రాణి పుట్టుకకి ఆరది కారణం అన్నారు, నిజం. కానీ స్త్రీ క్షేత్రం అయితే పురుషుడు బీజం, విత్తనం లేనిదే ఎంత పాటి మట్టిలో అయినా మొక్క మొలవదన్న విషయం మేడమ్ గారు గ్రహించాలి. ఇదిగో ఫోటోగ్రాఫర్, కొంచెం అందంగా తీవయ్యా బాబు. మా అమ్మాయి జీవితంలో చేసే మొదటి సత్కారం ఇది. అమ్మ భవాని, మొదటి బిందె నీ చేతితో తీసుకోమ్మా. చేరుకునే
ఆఫీస్కి రావాల్సిన అవసరం లేకుండా చేద్దామని నేను వచ్చాను. ఇది చదువుకో. థ్యాంక్స్. నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే థ్యాంక్స్ చెప్తావా? నిన్నెందుకు తీసేశానో తెలుసా? మీ చేతిలో పవర్ ఉంది కాబట్టి. కాదు, నా మొగుడిని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు కాబట్టి. మాటలు మర్యాద కరాని. నువ్వు ఊరుకోనన్నా. మేడం, నన్ను ఉద్యోగాల నుంచి తీయడం వల్ల మీ కాపురం నిలబడితే అంతకన్నా సంతోషం ఇంకేముంది? డోంట్ టాక్. దొరికిపోయానని నాటకాలు ఆడుతున్నావు. యూఆర్ ఎ క్యారెక్టర్లెస్ గర్ల్. చూడమ్మా, నువ్వు నోరు జారే ఆడబొమ్మవి కావచ్చు, కానీ నా కూతురు కాలు జారే ఆడపిల్ల కాదు. దయచేసి వెళ్ళండి. భవానీని ఉద్యోగంలోంచి తీసేశారట. నోటీస్ లేకుండా ఎలా తీసేస్తారో? కమానులుడు, సిట్ డౌన్. మీరుండండి మాస్టర్. అక్కడ వర్కర్స్ పొట్టగొట్టి ఇక్కడ పరవాన మెక్కుతున్నావా బాబు? మాస్టారు, ఇది మా వాళ్ళ ప్రాబ్లం కాదు. భార్యాభర్తల ప్రాబ్లం అయితే చెప్పండి బాబు, అవతలకి వెళ్ళిపోతాం. అది కాదు, ఇది ఓనర్ కి వర్కర్ కి మధ్య ప్రాబ్లం. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్స్. చెప్పు, భవానీని ఉద్యోగం చెందు తీసేసావు. సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఉంది, నేను యూనియన్ లీడర్ని. కాదు, ఒక ఆడదాని మెళ్ళలో తాళి కట్టి ఇంకో ఆడదానితో రొమాన్స్ చేసే సంస్కారం లేని మనిషివి. నీకు భవానీతో అక్రమ సంబంధం ఉంది. ఏది కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. చిన్న మెదడు చితికిపోయిందో వెరిఫై చేస్తాను. నా చిన్న మెదడు చితికిపోలేదు. నీకే మెదడు చెడి ఉన్మాదవయ్యావు, అందుకే భవానీ. మూతుమీద కొట్టాడంటే మొత్తం 32 పళ్ళు రాలి కింద పడతాయామనుకున్నావు. నా మీద లేనిపోయిన అనుమానాలతో వర్కర్స్ అధ్యాయం చేయాలని చూసే మటుకు నిన్ను. నువ్వు నన్నేమి చేయలేవు. నిన్నే కాదు, నీ తాత ముత్తాతను కూడా దించి నేనేమిటో నా తడాకాయలు చూపిస్తాను. అమ్మయ్యా, బతికించాడు నీ బాబుని అనకుండా నన్ను వదిలేశాడు. నెల చెప్పండి కదా.
వైఖరి యాజమాన్య నిర్లక్ష్య వైఖరి యాజమాన్య నిర్లక్ష్య వైఖరి యాజమాన్య నిర్లక్ష్య వైఖరి భవానీని భవానీని ఉమాదేవి ఉమాదేవి ఏమన్నా తెలియట్లేదు డౌన్ డౌన్ రా ఉమాదేవి 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 సారంగపాణి ఎస్ మేడం అక్కడ టెంట్ లో ఉన్న వర్కర్స్ ని అతనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని వెంటనే విశాఖపట్నం ఫ్యాక్టరీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఆర్డర్స్ టైప్ చేయించు టైపిస్ట్ కూడా స్ట్రైక్ లో నువ్వు టైప్ చేయవయ్యా ఆ యూనియన్ బద్దలవ్వాలి మీకు అభ్యంతరం లేకపోతే రంగనాయకులు గారి ఫ్యాక్టరీ మూతపడేలా ఉంది అందులో 250 మంది వర్కర్స్ ని మన ఫ్యాక్టరీలో అపాయింట్ చేసుకుంటే వాళ్ళందరూ మన చెప్పు చేతుల్లో ఉంటారు ఓకే ముందు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ టైప్ చేయి రంగనాయకులు గారు యూనియన్ బద్దలవ్వబోతుంది ఉమాదేవి మన గుప్పెట్లోకి వస్తుంది ₹250 మీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేసి పారేస్తే నోరు మూసుకు విశాఖపట్నం వెళ్ళిపోతాం అనుకున్నావా వెళ్ళక తప్పదు భవానీ కోసం మొదలైన స్ట్రైక్ అప్పుడు జనరల్ స్ట్రైక్ గా మారుతుంది ఎందుకు మారుతుంది ఏ రోజు ట్రాన్స్ఫర్ చేసిన అక్కడికి వెళ్ళడానికి అభ్యంతరం లేదని వీళ్ళంతా అగ్రిమెంట్ పేపర్ల మీద ఎప్పుడో సంతకాలు చేశారు ఉద్యోగంలో చేరే రోజునే అలా అని రాయించుకున్నాడు సంతకం పెట్టకపోతే ఉద్యోగం రాదనే భయంతో ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది ఉన్నట్టుని ట్రాన్స్ఫర్ అంటే పిల్లల చదువులు ఏమైపోవాలి నేనండి చిచి మీ వారండి షటప్ వారి స్త్రీవారితో వారికి వారు మాట్లాడరు ఈ లీడర్తోనే మాట్లాడతారు ఏమిటిది ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో నేను ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చానంటే మూర్చిపోయి కింద పడతా ఏమిటి పిచ్చి పని పిచ్చి పని కాదు నాకు నచ్చిన పని చూసావా ఏ రోజు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తామని వాళ్ళు సంతకాలు పెట్టిన కాగితాలు వాటితో నీ యూనియన్ ని బద్దలు కొట్టాను నిన్ను దెబ్బ కొట్టాను ఇదేలా ఉంది అల్లుడు శిష్యా ఏంటి మాస్టారు రా మంచి టైంకి వచ్చావు కూర్చో అమ్మాయి కార్మికులకి నీకు మధ్య మంట పెట్టింది ఆ మంట జల్లాదాలి అంటే ఈ మందు నీళ్ళు కొంచెం చల్లాలి అబ్బాయి పర్లేదు తీసుకో ముందు అలాగే కొంచెం మోమాటంగా అది కదండి ఈ మధ్య నా స్నేహితుడి పెళ్ళి తాగానండి కిక్ వచ్చిందా అబ్బే తాగితే బూతులు వచ్చాయండి బూతులు వచ్చాయా తాగి బూతులు మాడవా కొత్త బూతులు నేర్చుకుందామా నాకు సరదా అంతే కదండి రెండో రౌండ్లోనండి తంతాన్ అబ్బాయి మందించిన వాళ్ళని కాదండి తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని తంతావా ఇరగదంతానండి ఇరగదంతావా మక్కెలు ఇరగదంతానండి మక్కెలు ఇరగదంతావా అబ్బే లాగిన్ శిష్య సారీ తాగితే బూతులు చేస్తున్నాయి ఇందాకే చెప్పా మాస్టర్ మావా అల్లుడు శిష్య ఎక్కడ నీ కూతుర్స్ అప్స్టే దాన్ని ఇరగదంతా నో వై మక్కిల్స్ ఇరగదామా ఎస్ బ్లెస్సింగ్స్ ప్రొసీడ్ ఏదో సార్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అయిపోయింది వేళ దాని పని ఎవరిది నీ మొగుడ్స్ నా గదిలోకి తాగొస్తావా ఆశనీయం బాబోయ్ తాగితే బూతులు వచ్చేస్తున్నారా బాబు నీ గది లోపలికే వస్తా
ఏం చేస్తావే నా పెళ్ళాం చేస్తావే అవునే కట్టుకున్న మొగుని బయట పడుకోబెడతావా నీ ఏమూ బాబోయ్ తాగితే బూర్లో చేస్తారా బాబు వద్దంటే పెద్ద ఆయన పోసేశాడరా బాబోయ్ నేను గెటౌట్స్ కాదే ఈవేళ నీ పని అవుట్స్ నీ గౌను బటన్స్ ఫాట్స్ అయ్యి బాబోయ్ ఇన్నాళ్ళు ఈ అందాలు ఎలా వదిలేస్తున్నాను రా బాబు రావే నాకు కసు కసుకు బుసుకు కాదను చూడకూడదు వచ్చే మాట నా మాట కాదనుకో వచ్చే అసలు బాబు తాగితే బుద్ధి వచ్చేస్తారా బాబు మా అది తుపాకి గుండు నొక్కు బయటకు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఎందుకు వెళ్తాను ఈ గన్ను లోడ్ లో ఉంది మన బాడీ కూడా లోడ్ లోనే ఉంది అవే అవి ట్రాన్స్ఫర్ ఇవ్వకపోతే సంపేస్తా నా కాళ్ళు పుట్ట దొరకవే బాబు ఇవ్వో సంపేస్తా అసలు పిచ్చిన బుచ్చి తాగడం చూస్తే మనకు బాత్రూమ్స్ అన్నమాట థ్యాంక్స్ మాస్టర్ థ్యాంక్స్ మీ ముందుకి డాడీ రాత్రి అతను మీ దగ్గర బిస్కెట్ తాగాడు కదా అతనంటే అతనే అతనంటే నాకేం తెలుస్తుందమ్మా అబ్బా నా ముగ్గురు నాన్న ఓహో రాజా విస్కీ ఫుల్ బాటిల్ సోడా కలుపుకోకుండా కొట్టేశాడు డాడీ మీరు తాగడం మొదలు పెడితే రోజు అతను గ్లాస్ తీసుకొస్తాడు మీరు మందు మానేయాలి ఓహో అదే బ్యాక్గ్రౌండ్ నా ఆరోగ్యం గురించి ఏదో చెబుతున్నావు అనుకున్నాను నేను అమ్మా ఓ పని చేయి ఏమండి విస్కీ తాగితే గుండె పాడవుతుంది లేకపోతే ఊపిరితిత్తులు పాడవుతాయి లేకపోతే లివర్ పాడవుతుంది అని ఆయనకి నచ్చ చెప్పి అంతేగాని నా కంఠం మీద మాత్రం కొట్టకు ప్లీజ్ కూల్ డ్రింక్స్ తీసుకురా ఆ ఖాళీ బాటిల్స్ లో ఫిలప్ చేయి బిస్కీ రంగు తేడా తెలియకుండా కలపాలి తీసుకెళ్లి గార్డెన్ లో పారిపోతుంది అలాగేనమ్మా అయ్యో అదే ఉంటామా బిస్కీ అంతా తీసుకెళ్లి తోటలో పారిపోయిస్తున్నావు డాడీ ఈ మధ్య ఎక్కువగా తాగుతున్నారు మందు మానిపించమని డాక్టర్స్ చెప్పారు అందుకే మందు తీసేసి కూల్ డ్రింక్స్ పోస్తున్నా డాడీకి గాని రాజుకి గాని నువ్వు చెప్పద్దు అలాగే అయ్యగారి ఆరోగ్యం గురించి కాదు మొగుడు తాగి బడిత పూజ చేస్తాడేమోనని భయం ఎవరక్కడ ఏది నా మందేది నా నాలిక పీక్కుపోతుంది నా పళ్ళు జివ్వుమంటున్నాయి సభాష్ నికార్సైన దొరల సరుకు ఏంటమ్మా అలా నిలబడి జాలుగా చూస్తున్నావు నిన్ను తాగి పెడతానుగా పెళ్ళాం మావగాస్ ఎక్కడ నీ కూతుర్స్ పెళ్ళాంస్ ఎక్కడే రా నా పెళ్ళాంస్ ఎక్కడ దాకున్నావే అయిపోయావు
ఇవాళ నీతో చాలా పనులున్నాయే. కళ్ళు కనబడటంలా సైకిల్స్ తొక్కుతున్నానే. నేలలో సైకిల్ ఏంటి? ఇవి నీళ్లు కావే నా పిచ్చి పెళ్ళాను. నేను సైకిల్స్ తొక్కి తొక్కి కారిన నా చెమటాల్స్ తొక్కింది చాలు. సైకిల్ దిగ్గు బే. నన్ను బే అంటా? వే నిన్ను నన్ను ఏ వే అనలేదా? నేను నీ మొగోడ్ ఏవైనా అంటానే అంటావా? అయితే నేను నేను ఏదైనా చేసేస్తావా? ఈ డబ్బులు తీసుకోండి, చూడండి. ఊళ్ళోకి ఇంట్లో ఇల్లాలు ఆఫీసులో యజమానురాలనే బ్రహ్మాండమైన సినిమా వచ్చిందది, చూసి తాపీ గారండి కంగారేం లేదు. అలాగే మోగుతుంటే జోటు మధ్యలు
కాస్త ముందు కెళ్ళు చట్టులో సర్కేదో నింపు కెళ్ళు చూడకూడదు అలా అలా నా కార్మిక సోదరులు చూపించి వాళ్ళకి స్వీట్ తెప్పించి పనులు చేసుకోవాలి. నువ్వు నా ఫ్యాక్టరీకి వెళ్ళి నా పనులు తీయడానికి వీల్లేదు, చెప్తాను. ఎక్కడికి మాట్లాడుకున్నా? సభాష్, ఇప్పుడు అనిపించావు లీడర్ రాజు గారి పెళ్ళామని. తో నన్ను ఉమాదేవి మూడని పిలుస్తారు లేక నిన్నే లీడర్ రాజు పెళ్ళామని పిలుస్తారో తెలుస్తాను. నన్ను ఉమాదేవి మూడు అంటారు లేక నిన్ను లీడర్ రాజు పెళ్ళం అంటారు తెలుసు. సభాష్, ఇప్పుడు అనిపించావు లీడర్ రాజు గారి పెళ్ళం. బేబీ, నీకేమైనా మతిపోయిందా? ఫ్యాక్టరీ మూసేయడం అంటే ఏమిటి? నేను ఈ లాక్అవుట్ పేపర్స్ మీద సంతకం చేయను. ఫ్యాక్టరీ మూసేయకపోతే నిజంగానే మతిపోతుంది డాడీ. గెలుపు తప్ప ఓటమిని ఒప్పుకోలేని నేను ఆ రాజు చేతిలో ఓడిపోలేను. నువ్వు ఓడిపోకూడదని లక్షలాది రూపాయలు విలువ చేసే మోటార్ సైకిల్స్ గోడౌన్ లో పెట్టుకుని లాక్అవుట్ చేసి ఫ్యాక్టరీ మూసేస్తావా? రాత్రికి రాత్రే మోటార్ సైకిల్ ని బయట పంపేసి ఆ తర్వాత లాక్అవుట్ బోర్డు పెడతాను. ఆ రాజును నమ్మిన లేబర్ అంతా ఆకలితో మలమలా మాడి అతని మీద తిరగబడే వరకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయను. ఎందుక మా భార్యాభర్తల గొడవ మధ్య కార్మిక సమస్యను తీసుకొస్తాం? ఎందుక? నీ మూలంగానే ఇంత కాడు ముక్క పుచ్చుకుని అతను నా ఫ్యాక్టరీలోకి, ఆ తర్వాత నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పటికైనా ఉమాదేవి మొగుడుగా అతను నా చెప్పు చేతల్లో ఉంటే నా అభిప్రాయం మార్చుకుంటాను. అది జరగని పని. జరిగే పని ఏమిటో నువ్వు చూస్తావా డాడీ? లాక్అవుట్ కు నువ్వు ఒప్పుకొని ఆ పేపర్ల మీద సంతకం చేయకపోతే. చెయ్యకపోతే ఏమిటమ్మా ఇది? ఎప్పుడు ఇలాంటి సాహసం చేయకు బేబీ. నీ క్షేమం కోసం సంతకమే కాదమ్మా. చూస్తానండి, త్వరగా స్టార్ట్ చేయండి. ఏంట్రా చూస్తూ పడ్డారు? ఎక్కడే ఏం దాగిపోయావు? ఏంట్రా దున్నపోతలా చూస్తారు? దిగండి. ఇక్కడ పనిచేసే కార్మికులే ఫ్యాక్టరీ దౌర్జన్యంగా లూటీ చేస్తున్నారు. మీ వెంటనే బయలుదేరి రావాలి ప్లీజ్.
ఒక్కదాని సమస్య కాదు భవాని, ఈవేళ వర్కర్స్ అందరి సమస్యగా మారింది. కాదు, మన స్నేహాన్ని ఉమాదేవి తప్పుగా అర్థం చేసుకోబట్టే ఇలా ప్రవర్తిస్తుంది. లేదు భవాని, కేవలం నా మీద పంతంతో మా అమ్మ దగ్గరికి వెళ్లి నాటకం ఆడి నన్ను పెళ్లి చేసుకుంది. మొదటి రాత్రి నీ చేత తాళిగట్టించుకుంది నిన్ను సాధించడానికి అని చెప్పినప్పుడు మా అమ్మ కోసం కోపాన్ని దిగమింగుకున్నాను. మీ అబ్బాయి కోసం ప్రాణం ఇస్తానని చెప్పిన కోడలే అనుక్షణం నా ప్రాణాలు తోడేస్తున్నానని నిజం తెలిస్తే మా అమ్మ మళ్లీ అవిటిదైపోతున్నామోనన్న భయంతో నోరు మూసుకున్నాను. ఒక పక్క అమ్మ సంతోషం, మరో పక్క కార్మికుల శ్రేయస్సు, ఈ రెండిటి కోసం బాధల్ని విషాన్ని మింగినట్లు మింగుతున్నాను భవాని. పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావు? చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చానమ్మా. కోరి ప్రేమించి చేసుకున్నావు గనక నిజంగానే ఇన్నాడు నా కొడుకుతో కాపురం చేస్తున్నావు అనుకున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ కూలి బెదవాళ్ళు వదులుకుని నాతో చేయి కలుపుమను, నా భర్తగా చూసుకుంటాను, ఈ అందం ఐశ్వర్యం అన్ని ఇస్తాను. నా కొడుకు కార్మికులకు ఎప్పుడూ ద్రోహం చేయడు. పెళ్ళానికి చేయగలడా? చేయమను, తను నలుగురితో పాటు జైలుకు వెళ్తాడు. నా కొడుకుని జైలు పంపిస్తావా? ఆ రోజు పెళ్లి చేసుకోకపోతే కత్తితో కోసుకుని చచ్చిపోతానన్నావు, కానీ ఈరోజు అదే నోటుతో నా బిడ్డని జైలుకి పంపుతానంటున్నావా? నీ బిడ్డని కన్నది నీతో జైలు పాలు చేయించడానికి కాదు. నీకు రెండు చేతులైతే దండం పెడతాను, వాడితో కాపురం చేయొద్దు. వాడిని వదిలిపెట్టు, వాడిని వదిలిపెట్టు. నీ ఆస్తి నీ అందం నా ఎలంకాలి చెప్పుతో సమానం. నా కన్నతల్లి చనిపోయిన దగ్గర నుంచి కన్నీళ్లు మింగి అవమానాలు భరించి నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లి తిరిగి నీ మూలంగా ఈ స్థితికి వచ్చింది. నిన్ను జీవితంలో క్షమించమ్మా. ఇన్నాళ్ళు నీలాంటి కూతుర్ని కనలేకపోయానని బాధపడ్డాను. ఇప్పుడు నీలాంటి కూతురికి తల్లిని కానందుకు సంతోషపడుతున్నాను. చూసావా నాన్న, నేను నమ్మిన సీతమ్మ అలాగే అట్టుంది, నా సొమ్ము తిన్న రాజు అలాగే మాట్లాడి వెళ్ళాడు. రాజు నీ సొమ్ము తిన్నాడా? ఎంత మాట అన్నావమ్మా. అతను ఇంటి అల్లుడుగా వచ్చినప్పటి నుంచి అతను తినే తిండి ఖర్చు దగ్గర నుంచి నువ్వు తాగే మంచినీళ్ళ ఖర్చు వరకు అతని జీతం నుంచే భరిస్తున్నాడమ్మా. నువ్వు నమ్మలేకపోతే వెళ్ళి అకౌంట్స్ బుక్స్ చూడు, తెలుస్తుంది. నువ్వు నాలుగు గోడల మధ్య అతను పెట్టే అవమానాల విషయాన్ని కంఠంలో దాచుకున్న శంకరుడు మా నాలుడు, ఈవేళ మూడో కన్ను తెరిచిన పరమేశ్వరుడు. నీ బ్రతుకి ఇక భస్మమే.
నేను ఉమాదేవిని మాట్లాడుతున్నాను. నమస్తే. నా ఫ్యాక్టరీలో 50% షేర్ నా వర్కర్స్ కే రాసిస్తున్నాను. అలా డాక్యుమెంట్స్ రెడీ చేసి వెంటనే తీసుకురండి. ఎస్ ఎస్ రైట్ నౌ. నేను మీరు వచ్చే వరకు ఆఫీసులోనే ఉంటాను. నిజమా? నిజం సార్. 50% షేర్ వర్కర్స్ రాసిస్తోంది. ఇప్పుడు వర్కర్స్ ఎక్కడ ఉన్నారు? కొందరు హాస్పిటల్లో ఉన్నారు. కొందరు కాల్పులు జరిగినందుకు ఏ చర్య తీసుకోవాలో చర్చించుకుంటూ ఫ్యాక్టరీ కాంపౌండ్ లోనే ఉమాదేవి ఆఫీస్ రూమ్ కింద హాల్లో ఉన్నారు. చాలు, బయట నుంచి తలుపుల మూసి పెట్రోల్ బస్సు తగలబెట్టండి. వర్కర్స్ తో పాటు ఉమాదేవి కూడా చస్తుంది. ఒకవేళ బతికిందో వర్కర్స్ ను సజీవంగా కాల్చి చంపినందుకు అది ఉరికమ్మకి తస్తుంది. యు ఆర్ కరెక్ట్. జైలు కూడు తినిపించిన దాని మీద ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ వచ్చింది నాకు.
కాకపోయినా నా కూతురుగానైనా నా మొహం చూసి దాని ప్రాణాలు కాపాడు బాబు, నీకు దండం పెడతాను ప్లీజ్.
అల్లుడు శిష్య, అహంకారం వదిలేసి నా కూతుర్ని క్షమించి స్వీకరించవయ్యా. మేడం, ఇప్పటికైనా మన ఫ్యాక్టరీకి ఇలాంటి బుల్లి యజమానురాలు ఇస్తారా? ఇవ్వను. రాజు పెళ్ళంగా బుల్లి యజమానులు ఇస్తాను. శుభం. ఏదోసారి ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చుకో. శభాష్, ఇప్పుడు రాజు పెళ్ళం అనిపించావు. నీ కోరిక తప్పకుండా తీరుస్తాను.